Praise the Lord. Check. Hallelujah. రాత్రి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన కృప కొరకై ప్రభు ఎంతో స్తుతిస్తున్నాను. మరి నన్ను ప్రేమతో పిలిచిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. సమీల్ అన్న టీం బట్టి ప్రత్యేకమైన వందనాలు. ఆది కాండము 28:10 చదువుదాం. చెక్. 28 తల్లి 10 ఆది కాండము. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. తలలు వంచండి. అందరు ప్రార్థన చేద్దాం. చేతులు కూడా పైకెత్తండి. ఇలా అడగండి, ప్రభువా ఈ రాత్రి మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. ప్రతి ఒక్కరము మన అంతరంగాన్ని వాక్యానికి అప్పగించుకున్నట్లు ప్రార్థన చేద్దాం. స్వరాలు విప్పాలి. ప్రభువుని అడగండి, ప్రభువా నాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించడానికి దిగిరండి, మా మధ్య సంచారం చేయండి, నీ మనసును తెలుసుకునే కృప అందరికీ కలుగు చేయండి. అందరము కూడా అడగండి, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా, నువ్వు మాట్లాడితే నా పరిస్థితులు మార్చబడతాయి, నీవు మా జీవితాల్లో ఉన్న బంధకాలన్నీ త్రెంచుటకు దయతో మా దగ్గరికి రమ్మని ప్రతి ఒక్కరూ ఆయన సహాయం కొరకు వేడుకుందాం. మౌనంగా ఉండొద్దు, ప్రభువుని అడగండి. ఎవరైతే అడుగుతారో ఖచ్చితంగా ప్రభు వారిని దర్శించబోతుంది ఈ రాత్రి. కనుక మనమందరం నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను, నాకు మేలు కలుగుతుంది అయ్యా, నీ మాట నాకు చాలు ప్రభువా, ప్రతి పరిస్థితిని మార్చుటకు అడుగుదామా. హల్లెలూయా హల్లెలూయా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. చేతులు అలా పైకి ఎత్తి పాడండి. నాతో మాట్లాడు నీవే. మనం అంతరంగాలన్నీ ప్రభు ఎదురుకు తీసుకుంటాం. ఆమేన్. నాతో ప్రభువా నీవే, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో. అందుకే నీవు పలికితే నాకు మేలయా, స్తోత్రం నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాతో మాట్లాడు ప్రభువా. మాట్లాడు ప్రభువా నీవే, మాట్లాడుమయ్యా నీవే. వాక్యమైన కృపాసత్య సంపన్నుడా, మా మధ్యలోనికి వచ్చినందుకే నీకు వందనాలు. మా ప్రాణాలని, మా శరీరాల్ని, మా ఆత్మలన్నిటినీ నీ వాక్యం చేత పరిశుద్ధపరచండి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ మేలు ఖచ్చితంగా నీ బిడ్డలు చూచుదురుగాక. ప్రతి అవసరతను తీర్చండి. చదివిన లేఖన భాగాల్లో మీ మనస్సును,
మీ సంకల్పాన్ని మేము ఎరిగి ఉండునట్లు దయతో మా కనులను తెరవ చేయమని పరిశుద్ధాత్ముడా, నాకు నేనుగా నీకు లొంగిపోతూ అప్పగించుకుంటున్నాను. నీ కార్యాన్ని ఈ రాత్రి సఫలపరచమని యేసు నామం పేరట మిక్కిలి వినయంతో బ్రతిమలాడుతున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. బిగ్గరగా చేతులు చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆయనకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. మీ అందరికీ చాలా ప్రత్యేకమైన వందనాలు. మరి చాలా బాధ్యతయుతంగా యవనస్తులు కూడా నన్ను చాలా పరామర్శిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సరే, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యాకోబు బెయిర్షెబాను విడిచిపెట్టాడు, హారాను వైపు వెళ్ళిపోతుండగా జరిగిన విషయం ఏంటంటే ప్రొద్దుగూకుపోయిందని వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రొద్దుగూకుపోవడం అంటే సాయంకాలమే కదా, అంటే సూర్యుని వెలుతురు ఏమాత్రం ఇక ఉండదు. చీకటి గల పరిస్థితులు యాకోబు జీవితంలో ప్రవేశిస్తున్నట్టు మనకై అక్కడ కనబడుతుంది. అందుకనే ఆ రాత్రి అక్కడ తాను నిలిచిపోయాడనే మాట మనం చదువుతున్నాం. దేవుని పిల్లల యొక్క ప్రయాణ పద్ధతి యాకోబు జీవితాన్ని చూసి మనం నేర్చుకోక తప్పదు. గల కారణాలు ఏంటంటే, మనము చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం, శాపము నుండి ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోనికి వచ్చాం, మరణాన్ని దాటాము, నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనము ప్రయాసపడుతున్నాం. వెనుకున్న వాటిని మరిచిపోవాలి, ముందున్న వాటి కొరకై పరుగులెత్తాలి. ఇది లేఖనాలు మనతో మాట్లాడుతున్నవి. అంటే మనము ఎక్కడ నుండి వచ్చామో, ఎక్కడికి వెళుతున్నామో చాలా ప్రాముఖ్యం. అందుకనే పేతురు చెప్పాడు ఇంతకుముందు జ్ఞాపకం చేసినట్టుగా, మనము చీకటి గల పరిస్థితుల్లో ఒకప్పుడు జీవితాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎక్కడికి ప్రభు తీసుకొచ్చాడు మనల్ని అందరినీ చెప్పొచ్చు, వెలుగులోనికి. ఆ మాట అందరు చెప్తే బాగుంటుంది. చెప్పండి, ఎక్కడ తీసుకొచ్చాడు? ఇలాగ స్పందిస్తే వాక్యము బాగా మీకు నాటబడుతుంది. కాస్త వాక్యంలో స్పందన కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే సమ్టైమ్స్ మనం వాక్యములో ఆమెన్ అనే పదాలు కానీ దేవునికి స్తోత్రము అనే పదాలు చెప్పడం అది చిన్నతనం కాదు. ఆమెన్ అని అంటే అర్థం ఏంటంటే, అవును నేను దానితో ఏకీభవిస్తున్నాను అని అర్థం. చెప్పే మాటతో మీరు ఏకీభవించే వారిగా ఉంటే అగ్రీ అవ్వాలి. ఇది ఎలా ఉంటుందంటే, మనతో ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఊకొట్టినట్టు అర్థమవుతుందా? సో వాక్యాన్ని కూడా రిసీవ్ చేసుకుంటున్నట్టు అర్థమయ్యేది దేని బట్టి అంటే, దేవునికి స్తోత్రం చెప్పడం బట్టి అయినా లేదా ఆమెన్ అనే పదాలు వినియోగించడాన్ని బట్టి అయినా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, అది స్తోత్రం కలుగునుగాక. సో యాకోబు బెయిర్షెబాను విడిచిపెట్టాడు, ఎక్కడికి వెళుతున్నాడు? హారాను. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. బెయిర్షెబా నుండి హారాను వెళుతున్నాడు. బెయిర్షెబా దేవుడు మాట్లాడే స్థలాలు, దేవుని యొక్క సన్నిధి దొరికే ప్రదేశాలు, దేవుడు తన ఉనికిని మరలా రుజువుపరిచినటువంటి అత్యున్నతమైనటువంటి ఆ ప్రదేశాలను యాకోబు పూర్తిగా వదులుకున్నాడు. హారాను అనే ప్రాంతానికి ప్రయాణమైపోతున్నాడు. హారాను అని అంటే అర్థం ఏంటంటే, ఇట్ ఈస్ ద అన్నౌన్ ప్లేస్ అని అర్థం. అంటే తెలియనిది తెలియబడని వైపు వెళ్ళిపోతున్నాడు. ఈరోజు కూడా మానవుడు ముందున్నది ఏంటో వాడికి ఏ కోశాన తెలియదు, కానీ ముందుకు వెళ్ళేటప్పుడు ఆచితూచి ఆలోచించడాలు, సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం మానవుడు తీసుకొని ఇలాగా ప్రయాణాన్ని ప్రారంభించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కానీ మనకు తెలిసిన విషయం ఏంటంటే, అమ్మ కడుపులో నుండి వచ్చినట్టు తెలుసు, కానీ మరి ఎక్కడికి వెళతామో మానవ జీవితాలకి తెలియదు. ఇదొక ప్రశ్నార్థకమైనటువంటి జీవితాలు. కానీ యాకోబు చూడండి, బెయిర్షెబా అనగా దేవుడు ఆశీర్వదించిన స్థలాలు, వాగ్దత్త స్థలాలు, స్వాస్థ్యపూరితమైన ప్రదేశాలను యాకోబు సులభంగా వదిలేసుకున్నాడు. హారాను వైపు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఇది నిజానికి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి జీవితమే. ఎందుకంటే మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే భూమి మీద కాదు కానీ మనము పైనున్న వాటిని ఏం చేయాలి?
వ్రతకాలి కదా. క్రిందికి పోయేవాడు పతనమైపోయినట్టుగానే. ఇప్పుడు మీకు ఎవరికైనా సరే చదువుకున్న వాళ్ళకి స్టాక్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. అది ఏమవుతూ ఉండాలి? డే బై డే ఇంక్రీజ్ అవుతూ పైకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఇలాగ వెళ్ళిందో దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు పిల్లరా పురోగతి సాధించడానికి దోహదపడుతుంది. ఒకవేళ ఇంక్రీజ్ అవ్వకుండా డిక్రీజ్ అయిందనుకో, అంటే క్రిందికి ఆర్థిక ద్రవ్యోల్బణం లేదా ఆర్థిక రేఖ క్రిందకి వెళ్ళిపోతే దేశంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క సాంద్రత రేట్లను కూడా ఏమైపోతాయి? పెరిగిపోతుంటాయి. ఆర్థిక వ్యవస్థల్లో మానవ మనుగడ ముందుకెళ్ళాలంటే ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యం. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి పైకి వెళుతున్నాడంటే అర్థం ఏంటంటే వాడు వృద్ధిలోనికి వస్తున్నట్టు, ఒక వ్యక్తి క్రిందికి పోతున్నాడంటే వాడు పతనమైపోయిన వ్యక్తితో సమానం కదా. ఇప్పుడు యాకోబు బెహెర్షెబా అనబడినటువంటి వాగ్దాన స్థలాన్ని వదిలేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? హారాను అనే తెలియని ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడు. సరే, హారాను ఏంటో మీకు అర్థమయ్యేలాగా ఒక మాట చెబుతాను. అబ్రహాము చనిపోయిన సంవత్సరం అది. ఇస్సాకు ఏం చేశాడంటే నాన్న జ్ఞాపకాలన్నీ వెంటాడుతున్నాయన్న ఆలోచనతో ఆ ప్రాంతాన్ని వదిలేసి గెరారు వచ్చాడు. గెరారు వచ్చిన తర్వాత అక్కడ చిన్న కరువు కూడా వచ్చింది. అక్కడ నుండి వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవ్వాలనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఆలోచనతో అదే ప్రాంతంలో నిలిచిపోయి వ్యవసాయాన్ని చేర్చాడు. మనందరికీ తెలుసు, నూరంతల ఫలాన్ని కరువు దినాల్లో దేవుడు అతనికి అనుగ్రహింపచేశాడు. అంటే వర్షపాతము లేని దినాల్లో దేవుడు అతనికి సారవంతమైన పంటను ఇస్సాకుకు అనుగ్రహించాడు. ఎందుకంటే అతడు పొలాలలో ఎక్కువగా ప్రార్థన చేసినట్టు బైబిల్లో మనకు కనబడుతుంది. మన ప్రతి పనిలో మనం ఎక్కడ ఏదైతే ఆ వ్యవసాయాలు చేస్తున్నామో, ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో, ఏ చోటైతే మన పనులు నిర్వర్తిస్తున్నామో ఆ ప్రదేశాల్లో కూడా మనము ప్రార్థననే ప్రాకారాలు నిర్మించుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరమే. ఇస్సాకు పొలాల్లో పడి ప్రార్థన చేసేవాడు. అందుకు దేవుని కృప కూడా తోడయిన కారణాన్ని బట్టి ఆ వ్యవసాయంలో అతడు నూరంతల ఫలాన్ని పొందుకున్నాడు. తర్వాత ఇస్సాకు ఇలాగనుకున్నాడు, మా నాన్నగారు బ్రతుకున్న దినాల్లో ఈ గెరారు ఫిలిస్తీన్ల ప్రాంతాల్లో మా నాన్న బావులు తవ్వాడే ఎక్కడున్నాయని రీసెర్చ్ చేయగా అక్కడ అన్ని శత్రుల చేత పూడ్చివేయబడ్డాయన్న సంగతి తెలిసి వేదనతో మరలా ఆ బావులను తిరిగి త్రవ్వడం ప్రారంభించాడు. కాలక్రమేణా జరిగిన విషయం ఏంటంటే ఆ ఊరి వాళ్ళంతా కూడా ఆ బావులని త్రవ్వుతుంటే చూచారు. కానీ ఎప్పుడు అడ్డుపడ్డారంటే ఆ నీళ్లు మంచివి అన్న సంగతి తెలియగానే అప్పుడు వాళ్ళు వచ్చేలాగా అంటున్నారు. ఏమనంటే ఈ ఊరు నీది కాదు కదా, ఈ నేల నీది కాదు కదా, ఇక్కడ నీకు ఆధార్ కార్డు ఏం లేదు కదా, ఇక్కడ నీకేం పని అని అక్కడున్న గెరారు పట్టణస్థులు ఇస్సాకును గొడవల చేత మానసికమైన ఒత్తిళ్ళ చేత పిల్లర జగడమాడినట్లు బైబిల్లో మనకి చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనిషి వంకర బుద్ధి ఎప్పుడు తెలుస్తుందంటే మానవుడు సాధించిన విజయాల దగ్గర. ఇస్సాకును ప్రారంభములో ఆపేయవచ్చు కదా, కానీ వాళ్ళకి ఎప్పుడు గుర్తొచ్చిందంటే ఆ నీళ్లు మంచి నీళ్ళు అన్న సంగతి తెలిసాక. ప్రతిఫలాలు వస్తున్నాయిరా అనేసరికి అక్కడ కాకులు వాలిపోయినట్లు మనుషులు వాలిపోతుంటారు. ఇది సహజమైనటువంటి మానవ నైజం కదా. ఇస్సాకు ఆ జగడాల మధ్య చాలా విపత్తుకరమైన పరిస్థితుల మధ్యలో అతడు నలిగిపోతూ ఇంకా అక్కడ నిలవలేకపోయాడు. ఆ ప్రాంతాన్ని వదిలేయాలనుకొని బెహెర్షెబ వచ్చేసాడు. చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? అక్కడికి వచ్చిన తర్వాత ఆ రాత్రి ఏడుస్తా ఇలాగ అనుకున్నాడు, ప్రభువా మా నాన్నే బ్రతుకుంటే నాకు ఈ బాధలు ఉండేవి కాదు. ఎందుకంటే అబ్రహాం ఆ రోజుల్లో మహారాజుగా ఉండేవాడు. అతడు ఒక అధికారము కలిగిన వ్యక్తిగా ఉండేవాడు. గల కారణం ఏంటంటే అతని ఇంట్లో ఉన్నటువంటి సైనికులే కానీ అతని ఇంట్లో పుట్టి అలవార్చబడిన సైన్యము బలగాలు ఉన్న కారణాన్ని బట్టి, అతనుకున్న పేరు ప్రఖ్యాతులు ధన సౌకర్యాలను బట్టి అతడు చాలా ఉన్నతంగా ఉండేవాడు. అవన్నీ ఒక రీజన్ అయితే ఒక విషయం ఏంటంటే అతడు దేవుని యొక్క హృదయానుసారుడిగా లేదా దేవునికి ఒక మంచి స్నేహితుడిగా బ్రతికిన జీవితం. సో ఇలాగా దేవుని కలిగి ఉన్న కారణాన్ని బట్టి అబ్రహామును కూడా దేవుడు అన్ని రంగాల్లో వర్ధిలింపజేసుకుంటూ వచ్చాడు. సరే, ఇలాగా అబ్రహాము గురించి ఇస్సాకు జ్ఞాపకం తెచ్చుకున్నాడు, బాధపడుతున్నాడు. మా నాన్న
లేడనే కదా ఇన్ని ఇబ్బందులు నన్ను పెడుతున్నారు అని వేదన చెందుతుంటే ఆ రాత్రి ఏడ్చి ఏడ్చి పండుకొని పోయాడు. కానీ చిత్రం ఏంటంటే ఆ రాత్రే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం. ఆదికాండము 22వ అధ్యాయము బైబిల్ గ్రంథాలు సారీ బైబిల్ గ్రంథాలు తీయండి ఒకసారి, మీకు ఆ మాట చూపిస్తాను. 23వ అధ్యాయము 23వ వచనం. అక్కడ నుండి అతడు బయర్షాబాకు వెళ్ళాను ఆ రాత్రియే. యెహోవా అతనికి ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడముక్కుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. వినండి, ఇస్సాకు గెరారు వదిలేసి ఎక్కడికి వచ్చాడు? బెయేర్షెబాకు వచ్చాడు. అవునా కదా? ఎక్కడికి వచ్చాడు? బెయేర్షెబాకు వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు కన్నీళ్లతో ఉన్న ఇస్సాకును దేవుడు దర్శించాడు. అతనితో ఇలా మాట్లాడుతున్నాడు, ఏ తండ్రి అయితే లేడనుకుంటున్నావో, ఏ ఆధారం అయితే లేదని వేదన చెందుతున్నావో, ఇదిగో మీ తండ్రిని బట్టి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొని నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే లేరనుకుంటున్నావో, వీళ్ళుంటే నా బ్రతుకు బాగుంటుందని ఆలోచన చేస్తున్నవే, వాళ్ళు లేరనుకుంటున్నావు కానీ నేను మాత్రం నీతోనే ఉన్నవాడను. ఆమేన్. సో ఇలాగ అబ్రహామును దేవుడు దర్శించాడు, క్షమించండి, ఇస్సాకును దేవుడు దర్శించాడు. దేవుడు మాట్లాడిన స్థలము పేరేంటిది? బెయేర్షెబా. చెప్పండి, ఏ ఊరు అది? దేవుడు మాట్లాడిన స్థలం ఏంటిది? నేను ఉన్నాను అని భరోసా ఇచ్చిన స్థలం ఏది? కన్నీళ్లను తుడిచిన స్థలం ఏది? ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన స్థలం ఏది? ఈ ప్రదేశాన్ని వదిలేసి ఇప్పుడు యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు? వెళ్ళొచ్చా? దేవుడు ఆశీర్వదించే పరిస్థితులు వదులుకుంటున్నావా? దేవుని సన్నిధి నుండి వైదొలుగుతున్నావా? దేవుని యొక్క కాపుదల నుండి బయటికెళ్ళి ఎలా బ్రతకాలనిపిస్తుంది నీకు? దేవుని తోడు లేకుండా, దేవుని యొక్క వాగ్దానాలు లేకుండా, దేవుని కృపను పొందుకోకుండా, ఆయన సహవాసము లేకుండా, ఆయన కాపుదల లేకుండా, ఆయన నోటి మాటలను వదిలేసుకొని నీకు నువ్వుగా స్వతంత్రంగా బ్రతుకుతానంటే నీ దారులను మూయబడతాయి, నీ పరిస్థితులను ఇరకాటములు ఉండిపోతాయి. యాకోబు చూడండి, వెలుతురులో నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? చీకటి ప్రొద్దుర్గూకిపోయిన అనుభవాలు, వెలుతురు లేని జీవితాలు. హారాను దేవుని పిల్లలు వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? అబ్రహాము దాటొచ్చిన ఊరు హారాన్ అనే ప్రాంతమే కదా. అవునా కదా? హారాను అనే ప్రాంతాన్ని ఎవరు వదిలేసి వచ్చారు? అబ్రహాము. దీని గురించి కూడా ఒక మాట మీతో నేను జ్ఞాపకం చేస్తాను. అప్పటికే ప్రపంచంలో మొట్టమొదటిగా నాగరికత కలిగిన దేశము భూమి మీద ఏదంటే మెసపొతామియా. ఇది బబులోను సామ్రాజ్యంలో వన్ ఆఫ్ ద సిటీ అన్నమాట. సో ఈ పట్టణంలో ఆ రోజుల విగ్రహారాధన మనుషులు ప్రారంభించుకొని రెండు దేవుళ్లను వారు ఆరాధన చేసేవాళ్ళు. ఒక దేవుడు నన్నారు, రెండో దేవుడు నింగాళ్ళు. నన్నారు సూర్యదేవుడు, నింగాళ్ళు చంద్రదేవత. ఇది ఆ రోజుల్లో మెసపొతామియాలో ఉన్నటువంటి విగ్రహారాధన పరిస్థితులు. అయితే నన్నారు వెలుగుకు సంబంధించిన వాడు, నింగాళ్ళేమో రాత్రికి సంబంధించిన వాడు. అర్థమైందా? అబ్రహాము కొలిచిన దేవుళ్ళు పేరు వాళ్ళు నన్నారు, నింగాళ్ళు. ఈ రెండు దేవతలను, దేవుళ్లను ఆరాధించేవారు. నన్నారు పురుషులకు సంబంధించిన దేవుడు, నింగాళ్ళు ఆడవాళ్లకు సంబంధించిన దేవుడు. అయితే అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు ఇలాగ అన్నాడు, ఏమని? నేను చూపించే దేశానికి వస్తావా? నేను చూపించిన దేశంలో అడుగు పెట్టగలిగితే నీ సంతానాన్ని నీకు అనుగ్రహింపజేస్తాను, నీకు గర్భఫలం ఇస్తాను, నువ్వేదైతే వేదనతో ఉన్నావో ఆ పరిస్థితులను నేను మారుస్తాను, నువ్వేదైతే పగటికి రాత్రికి దేవుడు అనుకుంటున్నావో వాళ్ళు కాదు, నేను నిజమైన నీతిశూరుడు అనబడిన దేవుడను. స్తోత్రం కలుగునుగాక. అబ్రహాముకు దేవుడు ఇలాగ ప్రత్యక్షమైన తర్వాత దేవుడు మాట్లాడిన ఆ దైవికమైన స్పృహ కలిగి ఉన్నటువంటి అబ్రహాము సమస్తాన్ని వదులుకున్నాడు. వదులుకొని దేవుడు చూపించిన దేశానికి బయలుదేరి వచ్చాడు. ఇప్పుడు ఆదికాండము 11వ అధ్యాయము బైబిల్ గ్రంథాలన్నీ తీయడానికి ప్రయత్నం చేద్దాం. రెండు ఒకసారి, ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనం. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రామును, నాహోరును, హారానును కనెను, హారాను లోతును కనెను. ఆ తర్వాత మనం అలాగే క్రిందకు వస్తే ఈ మాట చదువుదాం, 31వ వచనం. తెరాహు తన కుమారుడగు అబ్రామును,
తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, ఎస్ అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీలను ఊరు అను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించెను. స్తోత్రం కలుగునుగాక. సో వినండి, అబ్రహాము మెసపటోమియా ప్రాంతానికి చెందినవాడు. స్తెఫను రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు అబ్రహాము ఏ ఊరు నుండి వచ్చాడో మనకు రాశాడు అపొస్తలుల కార్యములు 7:2, 3, 4, 5 వచనాలు మీరు చదవగలిగితే అక్కడ వాక్యం ఇలాగ ఉంటుంది. అబ్రహాము మెసపటోమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యను. చదువుతారా మాట కూడా మీరు సహోదరులారా, వినుడి, అదిగో మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసపటోమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఇప్పుడు యెహోషువ గ్రంథం 24:2 కూడా చదివితే అక్కడ యెహోషువ కూడా అబ్రహాము గురించి ఒక చిన్న ఆనవాలను మనకి ఇచ్చాడు. చూడండి, యెహోషువ గ్రంథము 24:2 చదువుతున్నారా? యెహోషువ జనులందరితో ఇట్లా అన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రామును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు యూఫ్రటీస్ నది అద్దరున నివసించి వారు ఇతర దేవతలను పూజించిరి. స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో అన్ని ఆధారాలు మనకి ఇవ్వబడలేదు, కానీ యెహోషువా కూడా చెప్తున్న మాట ఏంటంటే అబ్రహాం పూర్వీకుడు ఏమై ఉన్నాడు? విగ్రహారాధికుడు. చెప్పండి, ఏమై ఉన్నాడు? విగ్రహారాధికుడు. సో ఇతడు పూజించేవాడు. కాలక్రమేణా దేవుడు అతనితో మాట్లాడాడు. మెసపటోమియాలో నుండి హారాను వచ్చాడు. హారాను నుండి ఎక్కడికి వచ్చాడు? కనాను వచ్చాడు. కనాను పరిసర ప్రాంతాల్లో బెహెర్షెబ ఆనవాళ్ళు మనకు కనబడుతుంటాయి. అంటే అతడు హారాను దాటి బెహెర్షెబకు వచ్చాడు. కానీ అబ్రహాము మనవడైన యాకోబు బెహెర్షెబ నుండి ఎక్కడికి వెళ్తున్నాడు? హారాను వెళుతున్నాడు. అంటే మనం ఎక్కడ నుండి వచ్చామో అక్కడికి మరలా మనము తిరిగి వెళ్ళకూడదు. మన పితరులు విశ్వాసము కలిగి ఏ పాపానైతే వదులుకున్నారో, ఏ శాపానైతే తృణీకరించారో, ఏ చెడునైతే విసర్జించుకున్నారో, ఏ శాపగ్రస్తమైన దాన్ని తృణీకరించి నిత్యత్వము కొరకు, దేవుని రాజ్యము కొరకు, దేవుని సహవాసము కొరకు వేటినైతే వదిలేసుకున్నారో, ఇప్పుడు దేవుని పిల్లలు కూడా మరలా వాటి వైపే పరిగెత్తుకుని వెళ్ళడం ఎంత దుఃఖకరమైనది, ఎంత వేదనకరమైనది. ఒకప్పుడు దేవుని కొరకు అన్ని వదులుకునేవాళ్ళు, కానీ లోకాన్ని మెప్పించడం కొరకు, దేవుని నామాన్ని కూడా అన్యుల ముందు అవమానపరిచే నిస్తద్దరిద్రులు ఉండడం ఎంత అవమానకరం. మనము హారాను వదులుకోవాలి, బెహేర్షేబ వైపు పరుగులెత్తుకొని దేవుని రాజ్యాన్ని మనం అందరం సంపాదించుకొద్దుగాక. హల్లెలూయా. చీకటితో మనకు పని లేదు. చీకట్లో మానవ జీవితాలు మ్రగ్గిపోవడం దేవునికి ఇష్టము లేదు. మన జీవితాలు పతనములో పాడైపోయిన శాపకరమైన పరిస్థితుల మధ్య ఉండిపోవడం, ఎంతైనా దరిద్రానికి దారిచ్చిన వ్యక్తులుగా ఉండిపోతాం. మనము బెహెర్షెబలోనే స్థాపించబడదుముగాక. అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు, మన కన్నీరు చూస్తాడు, మన ఆవేదన అర్థం చేసుకుంటాడు, నేనున్నానని మరలా భరోసా ఇవ్వగలుగుతాడు. నువ్వు బెహెర్షెబను వదులుకోకు, ప్రిలరా హారాను వైపు తిరిగి వెళ్ళొద్దు. బెహెర్షెబలోనే దేవుని పిల్లలంగా మనము నమ్మకస్తులుగా బ్రతుకుదుముగాక. హల్లెలూయా. సో వెళ్ళిపోతే ఏం జరిగిద్ది? మనందరికీ తెలుసు, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తండ్రి ఇంటిని వదులుకొని ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశం పోయాడు కదా. తండ్రి ఇంట్లో సమృద్ధి ఉంది, తండ్రి ఇంట్లో రుచికరమైన ఆహారాలు ఉన్నాయి, తండ్రి ఇంట్లో కొరత లేదు, తండ్రి ఇంట్లో ఇబ్బంది లేదు, బాధ లేదు, ఆకలి లేదు, శ్రేష్టతంతా కూడా దేవుడు తన ఇంట్లో దాచిపెట్టాడు. కానీ జరిగిన విషయం ఏంటో తెలుసా? తప్పిపోయిన కుమారుడు అనగా చిన్నోడు ఏం చేశాడంటే, నాన్న ఇంటిని పూర్తిగా వదిలేసి ఆస్తులన్నీ తీసుకొని ఎక్కడికో వెళ్ళాడు. ఏమైనా సాధించాడా చెప్పండి? ఏమి
సాధించలేకపోయాడు. పిల్లారా, అందుకనే ప్రభు ఇలా చెప్పాడు, దెబ్బ తగలక మునిపే జాగ్రత్త పడడం గురించి దేవుడు ఇలా చెప్పాడు, మీరు నాతో అంటుకట్టబడి ఉంటే మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలించగలుగుతారు. మీరు నాకు వేరుగా ఉండి మీరేమయ్యు చేయలేరు. వాక్యం కూడా చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాని విడుచువానికి విస్తారమైన శ్రమలు, దేవుని వదిలేసి వేరొకరిని ఆశ్రయించు వారికి ఏం కలుగుతాయి? విస్తారమైన శ్రమలు కలుగుతాయి. దేవుణ్ణి ఏ పరిస్థితుల్లో వదులుకోమాకండి, దేవుణ్ణి ఏ కోశాన దూరం చేసుకోమాకండి. వీలైతే ఆయనకి దగ్గరగా జరగండి, ఆయన యందు ఫలించినట్లు ప్రయత్నాలు చేయండి. ప్రార్థనతో అవిధేయతలో నుండి విధేయత వైపు నడిపించబడి పశ్చాత్తాపాన్ని తెచ్చుకొని, ప్రభువా మా బుద్ధిని బట్టి మేము నడుచుకున్నాం, ఇప్పుడైనా మా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి లొంగిపోతున్నామని, ఎప్పుడైతే దేవునికి నువ్వు సరెండర్ అవ్వగలుగుతావో నీ పరిస్థితి స్థితులన్నింటిని దేవుడు బెటర్గా మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అదే చేశాడు తప్పిపోయిన కుమారుడు కూడా, నేను చాలా తప్పు చేశాను, నేను చాలా పాపం చేశాను, నీకు దూరమై అన్నీ సాధించవచ్చు అనుకున్నాను, కానీ నేనేమయో సాధించలేకపోయాను. దైవజనాంగమా, దేవునికి దూరంగా వెళ్ళిపోతే ప్రపంచము ఏనాటికైనా నాశనం చేస్తుంది. ఇది మానవ జీవితాలు ఏర్పడే దరిద్రలే. వినండి కాస్త జాగ్రత్తగా, అసలు బెహేర్షియాబను ఎందుకు వదులుకున్నాడు? మనందరికీ తెలుసు కదా ఎందుకు వదిలేసుకున్నాడంటే, నాన్నని మోసం చేశాడు. ఎవరు? యాకోబు. అన్నను కూడా ఏం చేశాడు? మోసం చేశాడు. అమ్మ చెప్పినట్టు అంతా ఆడాడు. ఎందుకు ఆడాడు చెప్పనా? ఇస్సాక్కి ముసలోడు అయిపోయాడు, కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. అయితే నాన్న ఇలాగన్నాడు, రే పెద్దోడా కాస్త రుచికరమైన ఆహారం తినాలనిపిస్తుందరా, తీసుకువస్తావా అని అడిగాడు. ముసలోళ్ళకి అన్నీ తినాలన్న కోరిక ఉంటుంది, పళ్ళు ఉండవు కానీ, కానీ నెవిలేయాలన్న కోరికలు, ప్రతి రుచి చూడాలన్న ఆరాటాలు ఉంటాయి. కనుక ముసలోళ్ళకి పళ్ళని ఊడిపోని కదా, సొప్పు దవళ్ళ ఏడిపోని దవళ్ళని లోడలోడ ఊగుతున్నాయి, వీడికేం వస్తుందిలే, అన్ని గంజి పాడితే మింగుతువే తప్ప నవ్వుతువేముంటుందని ఏయో రకమైన పాడేస్తుంటారు. కానీ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, వృద్ధాప్యములోనే కాస్త మంచి భోజనం, మంచి అన్నం పెట్టడం పిల్లలుగా మన కనీస ధర్మం అన్న సంగతి మనం గుర్తుపెట్టుకుందుముగాక. హల్లెలూయా. ఇస్సాకు ఆ మాట చెప్పగానే ఏషావు ఇలాగన్నాడు, బలెటోడు నానా నీకు నేను మంచిదే తెస్తాను అని వెళ్ళిపోతుండగా తండ్రి మరలా పిలిచి ఇలాగన్నాడు, త్వరగా వచ్చేయి, కడుపునడ తిని మనసారి నిన్నేం చేస్తాను. ఈ మాట అమ్మినేసింది. ఎవరు? యాకోబు యొక్క అమ్మ, అంటే ఇస్సాకు యొక్క భార్య. ఇక్కడ ఒక మిషన్ చెప్తున్నాను, ఏంటంటే భార్యలు విన్నట్టే ఉంటారు సార్, కానీ అన్నీ నేతారు. అక్కడ కథలో రెబకాయ ఎక్కడ కనబడదు. ఇస్సాకు ఏషావు కానవారు చేసిన మధ్యలో రెబకాయ ఎక్కడన్నా కనబడిద్దా? కనబడదు. కానీ ఎలా ఇనేసిందో నాకే చిత్రం అది. ఆడవాళ్ళ చెవులు బహు చురుగ్గా ఉంటాయి, వాళ్ళు కొండలు తోముతున్నారు, కిచెన్లో ఉంటారు అనుకుంటున్నావు, రోడ్డుకు ఆ చివరున్న పలుకు కూడా వాళ్ళకి అద్భుతంగా వినపడుతుంది. కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించడం చాలా ఉత్తమమైన పని. రెబకా ఎంత నైపుణ్యం కలిగిందంటే, అసలు చిన్నోడు పిలిచి ఇలాగ అంటుంది, మీ నాన్న మీ అన్నయ్యతో ఇలా చెప్పడం నేను విన్నాను, నువ్వు తొందరగా వెళ్ళి మందలో రెండు మేకపిల్లలు తెస్తే మంచి మాంసం వండిస్తాను, తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వచ్చు? నాన్నకి. సరేనమ్మా ఇస్తాలే, ఎందుకు ఇదంతా చేస్తాను ఇప్పుడిప్పుడుగా అంటే, లేదురా మీ నాన్న దీవిస్తానన్నాడు, ఆ దీవిలన్నీ ఎవరికి రావాలి? నీకే రావాలి. అప్పుడు యాకోబు అవునమ్మా అని ఎలకబోన్లో తలకెట్టేసినాడు, త్వరగా పెట్టలా. ఏమన్నాడు చదవండి ఇప్పుడు అది. ఒక్క నిమిషం తల్లి, 27:12 చదవండి. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు వంచకుడుగా తోచిన ఎడల నా మీదికి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకొనని చెప్పాను, అయినా నా తల్లి ఏం చేసింది? నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక, నీవు నా మాట వినిపోయి వాటి నా యొద్దకి తీసుకుంటారండి. వినండి, తలలు పైకి ఎత్తండి, జాగ్రత్తగా వినండి. అప్పుడే బెండకాయ చెట్లు ఒడిగిపోయినట్టు ఒక చెయ్యి సపోర్ట్ పెట్టుకున్నారు ఇలాగా, కొంతమంది ఏమో ఇలా పెట్టుకున్నారు. వచ్చేటప్పుడు పంగలకర తెచ్చుకోవాల్సింది, ఒరిగిపోకుండా అలా స్టాండర్డ్గా ఉంటాకి. మీకు ఎలాగుంటుందంటే, ఈ మందిరాల్లో
సంగీతాన్ని అప్పుడే పిలుస్తారు, స్పీకర్లను కూడా అప్పుడే పిలుస్తారు. పాటలో సంగీతం లేనప్పుడు పాడంటారంటే ఒక్కడ పాడ్డా అస్సలు పాడరు. ఇలాంటప్పుడు మాత్రం ప్రతిభ చూపించుకోవటానికి తెగ పాడేస్తుండరు ఒకళ్ళు కదా. ఒకవేళ వీళ్ళు ఉన్నారు కదని పాడితే మరి వెనకాల స్పీకర్లు ఉన్నారేమని ఆలోచన ఎవరికే ఉండదు. పైపెచ్చు త్వరగా ముగించేయాలి మళ్ళీ. కానీ మీరు అలాంటి వాళ్ళు కాదు, నాకు చాలా లైసెన్స్ ఇచ్చాడు ఆయన. సో 11:30 దాకా గెంటమన్నాడు ఆయన. సో ఆ గెంటుడు గెంటుడు 12 దాకా కూడా వెళ్ళొచ్చు. సో జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. స్తోత్రం కలుగునుగాక. సరే వినండి, చేతులు పైకి పీకరికి వేసే స్తోత్రం చెప్పండి. యాకోబు ఏమంటున్నాడండి, చిన్నోడు కాదు, అమ్మతో ఇలాగ అంటున్నాడు, అమ్మ నువ్వు చెప్పినట్టు చేస్తాను కాదంటలేదు, కానీ నాన్నకి కళ్ళు కనబడట్లేదు కదా, గుడ్డెద్ది చేలు వెళ్ళినట్టు పడిపోమంటే కుదరదు, నాన్నకి సేదత్వం కూడా ఉంది, తడిమేస్తాడు. దొరికేశాను అనుకో జీవితంలో ఆశీర్వాదాలు కాదు, జీవితం అంతా ఏమొస్తాయి, శాపం వస్తుంది, నేను అది చేయలేను అమ్మ అన్నాడు. అమ్మ ఏముందో తెలుసా, శాపం వస్తే నేను తీసుకుంటాను రా, ఆశీర్వాదం వస్తేనేమో నువ్వు తీసుకో. ఇలాంటి తల్లులు ఉంటే కొడుకులు ఎందుకు చెడిపోరు, అవునా కదా. ఒకసారి ఆలోచన చేయండి, తల్లి కుటుంబాన్ని జ్ఞానంతో కట్టాలి, కానీ అజ్ఞానంతో ఎన్నడూ పాడు చేసుకోకూడదు. వాక్యం కూడా చెప్తున్న మాట ఏంటంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అనే పదమే కనబడదు, కానీ కిందకి ఇంకా చదివితే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడతది. మనం ఆ ఇంటికి వచ్చి బండి ఎందుకు ఆగిందని ఆలోచిస్తాం, కానీ ఈడెందుకు ఆ దడి వంక చూస్తున్నాడని కంగారు ఉంటుంది. కానీ ఇంట్లో ఏ సినిమా జరుగుతుందో ఎవరికే పట్టించుకోరు. మనం మన ఇంటి గురించి ఆలోచించాలి. జ్ఞానముతో మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన ఇంట్లో మనుషులు ఎలా మసులుకుంటున్నారు, మన పిల్లలకి ఏ అలవాట్లు అబ్బుతున్నాయో ఆ ఇంటి వారి నడతలో జ్ఞానముతో గుణవతి అయిన భార్య ఏం చేద్దంటే పసిగట్టడం నేర్చుకుంటుంది. రిబకా ఒకప్పుడు చాలా జ్ఞానం కలిగిందే. మీకో మాట చెప్పనా, రిబకా ఏమి చేతగాంది కాదు. ప్రపంచంలో రిబకా లాంటి ఆడపిల్ల దొరకడం బహు అరుదు. ఎందుకే మాట చెప్తున్నానంటే, ఆ రోజుల్లో రిబకా పెళ్ళి భలే చిత్రంగా జరిగింది. ఎలాగంటే చెప్పనా, పెళ్ళికొడుకు ఎలాగ ఉంటాడో రిబకాకి తెలియదు. ఫోటో ఏమైనా చూసిందా, చూడలేదు. హైట్ తెలుసా, వెయిట్ తెలుసా, జాబ్ ఉందో లేదో తెలియదు, నల్లగా ఉన్నాడో ఎర్రగా ఉన్నాడో తెలియదు, మాట్లాడతాడో లేదో తెలియదు. ఇలాగ ఏమి తెలియకపోయినా సరే ఇస్సాకును పెళ్లి చేసుకుంటాకి ఎక్కడికి వచ్చేసింది, ఎలియాదర్ వెనకల పడి ఇస్సాకు తిరిగొచ్చింది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అలా చేసుకోమంటే ఎవడం చేసుకుంటాడా, ఇప్పుడు ఇలాగెందుకు ఉంటాయి లివింగ్ రిలేషన్షిప్లు. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కలిసి మెలిసి జీవించి అప్పుడు అండర్స్టాండింగ్ ఉంటే ఒక స్టాండింగ్లోకి వస్తారు, అండర్స్టాండింగ్ లేకపోతే వేరే అండర్ కిందకి వెళ్ళిపోతారు అనమాట. ఇది ఇప్పుడున్న వివాహ వ్యవస్థలు. కానీ రిబక విశ్వాసముతో తాను చేసుకోబోయే ఆ పెండ్లి కుమారుడు ఏ విధంగా ఉన్నాడో విశ్వాసముతో బయలుదేరి వచ్చిన అద్భుతమైన వనిత. కానీ చిత్రం ఏంటో తెలుసా, వివాహం కాకమునుపున్న నమ్మకాలు, పెళ్ళి కాకముందున్న విశ్వాసాలు, పెళ్ళయ్యాక మొత్తం పోనీ. మిమ్మల్ని కూడా అంతే, పెళ్ళికి ముందన్న వీళ్ళు తెగ పాటలు పాడేస్తారు, ఎంత ప్రార్థన చేసేస్తారు, పెళ్ళయ్యాక గుడ్లగుబుల్లా చూస్తుంటారు ప్రార్థన చేయమంటే. మరి ఏంటో నాకు అర్థం కాదు, ముందున్న విశ్వాసాలు ఏమవుతున్నాయి, పెళ్ళికి ముందు ఎంతో ఆసక్తి, పెళ్ళికి ముందు పరిగెత్తుకుండా వచ్చేస్తారు, మందిరాలు తుడిచేస్తారు, ముందు లైన్లో కూర్చోవాలని ఆరాటం, పెళ్ళి అయిపోయిన తర్వాత ఏవా ఉండదు ఏముండదు. మరి ఎందుకు అయిపోతుందో నాకు తెలియదు. భక్తి పరిస్థితులను బట్టి మారకూడదు, ఎప్పుడు ఒకే విధమైన విశ్వాసం మనము కలిగి ఉందముగాక. హల్లెలూయా. కాలానికి అనుగుణంగా చేంజ్ అవ్వమాకండి. ఎప్పుడు స్టెబిలిటీ కలిగిన ఫెయిత్ను మనము మెహనత్ చేయడం ఎప్పుడు మనము నేర్చుకుందముగాక. రిబక పెళ్ళి ముందు ఒకలాగుంది, పెళ్ళైన తర్వాత మరొకలాగుంది. పిల్లల్ని తానే తీర్చిదిద్దేద్దామన్న ఆలోచనలు అనుకుంటా పిల్లల జీవితాల్ని చేతిలోకి తీసుకుంది. యాకోబు ఎంత చెప్పినా వినలేదు, నేను చెప్పినట్టే చేయరంటే ఇక ఏం చేయాలో అర్థం కాలేదు అనుకుంటుంది అనుకున్నట్టున్నాడు. అమ్మ చెప్పినట్టు మాంసం తెచ్చాడు, ఇప్పుడు అమ్మకిచ్చాడు వండింది, ఇప్పుడు అదే వండిన మాంసాన్ని కొడుకు చేతిలో పెట్టి ఎవరి దగ్గర పంపుతుంది, భర్త దగ్గరికి. వినండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు కొడుకును పంపించే ఎట్లా, ఇక్కడ ఓ ట్రైనింగ్ బ్యాచ్ ఉంది మళ్ళీ. ఇక్కడ ఏమంటుందో తెలుసా, నీ పేరు యాకోబు కాదు, ఏమని చెప్పాలి, ఏషావు. వినాలి బాగా, పేరు అంతా ఏం చేసుకున్నాడు, మార్చుకున్నాడు. ఇప్పుడు లేని పేరు
తెచ్చుకున్నాడు. రెండవది ఏంటో తెలుసా, ఏషావు రోమాలు కలిగి ఉన్నవాడు ఒంటి నిండా, కానీ యాకోబు నున్నని శరీరం కలిగి ఉన్నవాడు. కనుక ఇస్సాకు తడివితే దొరుకుతాడన్న భయముతో మేక చర్మని కప్పిపుచ్చింది. ఎక్కడ? మెడ దగ్గర, చేతుల దగ్గర. అంటే పేరెవరిది? ఏషావది. చర్మం కూడా ఎవరిది? ఏషావది. ఇప్పుడు మూడోది, యాకోబు ఇంటి పట్టునే ఉండేవాడు, కానీ ఏషావు 4 రూపాయలు సంపాదించడంలో అడవిలో అలవాటు పడినాడు. పిల్లలు ఈ ఇద్దరు ఒకే కుటుంబంలో పుట్టిన అన్నదమ్ములైనా, పెద్దోడు 4 రూపాయలు సంపాదించేవాడు, కానీ యాకోబు ఎక్కడుండేవాడు? ఇంట్లోనే ఉండేవాడు. ఏ తండ్రికైనా 4 రూపాయలు సంపాదించేవాడు అంటేనే ఇష్టం, కానీ పనికి మాలినోళ్ళలాగా ఇంట్లోకి వచ్చుంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరినైనా ప్రేమించేది అమ్మ ఎవరినంటే, అందరి చేత తిట్టించుకునేవాడిని అమ్మ ప్రేమిస్తుంది. అమ్మ ప్రేమ బలి విచిత్రంగా ఉంటుంది. యాకోబు కూడా ఇంట్లోనే ఉండేవాడు, కానీ ఏషావు 4 రూపాయలు సంపాదించేవాడేమో, ఖరీదైన బట్టలు కూడా ఉన్నాయి. అయితే ఏషావుకి అరణ్యానికి వెళ్ళిపోయేటప్పుడు బై లక్కుగా పైన ఉన్న వస్త్రాన్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరికి తొడిగింది అమ్మ? చెప్పాలి. పేరెవరిది? శరీరం ఎవరిది? వస్త్రం కూడా ఎవరిది? ఏషావు. అంటే యాకోబుది అంటూ ఏమి? ఇప్పుడు ఆశీర్వాదాలు కూడా పొందుకునేవి ఎవరివి? ఏషావే. మొత్తం టోటల్గా అన్న లైఫ్నే తాను పొందుకోవాలని ప్రయత్నం చేస్తూ వెళుతున్నాడు. చివరికి మనందరికీ తెలిసిన ఇతివృత్తాంతమే గనుక నేను ముందుకు వెళ్తున్నాను. నాన్న అడిగాడు, పేర్లన్నీ మార్చి చెప్పాడు, మొత్తానికి సక్సెస్ అయ్యాడు, ఆశీర్వాదాలు పొందుకుని ఇటు వచ్చాడు. ఈలోపు యాషావు వచ్చాక నాన్నతో అన్నాడు, డాడీ ఈరోజు ఏంటో తెలీదు, మంచి మాంసం నాకు దొరికింది, తినో అన్నాడు. గుండుకే జారిపోయిన ఇస్సాకు ఏం చేయాలో అర్థం కాక ముసలోడేమో చేతి కర్ర మీద అనుకుని గజగజ వణికిపోతున్నాడు. ఎందుకో తెలుసా? యేషావు ఎంత మంచోడో అంత చెడ్డోడు కూడా. ఎందుకంటే యాకోబు సాధువేమో, కానీ ఏషావు మాత్రం కత్తులతో ఎప్పుడు ప్రయాణాలు గనక చంపేస్తాడని భయంతో వణిగిపోతుంటే పెద్దోడు అన్నాడు, ఎందుకు వణుకుతున్నావు? తినమంటున్నాను కదంటే, నీ పేరు చెప్పుకొని ఎవడో వచ్చి ఆశీర్వాదాలు పొందేసుకున్నాడు. కోపం వచ్చింది. చిన్నప్పుడే నా కాళ్ళు వదలని జలగలంటాడు. ఆ తర్వాత చిక్కుడుకాయల కూర ఇచ్చిన హక్కునంత పొందుకున్నాడు. ఇప్పుడు నా పేరు వాడుకొని నాకంటే ముందు వచ్చి ఆశీర్వాదాలన్నీ పొందేసుకున్నాడు. ఈడు ఉంటే నా బతుకు దీవెనకరంగా ఉండదు, ఈయన చంపి పాతరేయాలని కత్తికి పదును పెడుతుంటే అమ్మ పేగ ఆగదు కదా, కొడుకును పారిపోమంది. ఎక్కడికి? ఇక్కడ మీకు మాట చెప్పాలి, సమస్య తెచ్చుకోవడం సులువే, కానీ సమస్యను సాల్వ్ చేసుకోవడం ఎవరికి తెలియదు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? అప్పు చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తీర్చినప్పుడు గుడ్లు పైకి వస్తాయి, అవునా కదా? ఇప్పుడు ఎలా ఉంటుంది? అప్పు తీర్చుకోలేక అప్పుని పెంచుకుంటాడు చాలామంది. ఎలాగా? ఉన్న అప్పును సాల్వ్ చేసుకోవడానికి సోమవారం ఓడిస్తాడు అప్పు. కొంతమంది ఇక్కడ ఫైనాన్షియల్ ఉంటారు, సో నేను వేరే గంటలేదు, ఆ అప్పుకి వెళ్తారు. ఈ సోమవారం అప్పు ఆదివారం అప్పు తీర్చాలంటే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అనా అవునా కదా? అంటే అప్పు పెరిగిద్దా తరిగిద్దా? పాపము నుండి కూడా నువ్వు పారిపోవాలనుకుంటావు, కానీ పాపం నిన్ను ఏం చేస్తుంటుంది? వెంటాడుతుంటుంది. సమస్య పొరపాటు తప్పు చేసినప్పుడు రిలేజ్ అయిపోయి త్వరగా దేవుని యొక్క క్షమాపణ కోరుకుంటే నష్టము దాని యొక్క భారీ మూల్యాలు తగ్గుతాయి, కానీ దూరంగా పారిపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అమ్మ కూడా ఏమంటుందంటే, సమస్య తెచ్చింది ఎవరు చెప్పండి? అమ్మే. లేనిపోని ఆలోచనలు నూరు పోసింది ఎవరు? అమ్మే. యాకోబులో లేనటువంటి ఉద్దేశాలు పునాదులు వేసింది ఎవరు? అమ్మే కదా. పేరు మార్చింది ఎవరు? ఇవన్నీ అమ్మ ఆడినట్టు ఆడాడు. ఇప్పుడు ఎక్కడికి పారిపోవాల్సి వస్తుంది? దూరంగా పారిపోవాల్సి వస్తుంది. చిత్రమైన పని ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా చేసిందా, మళ్ళీ పారిపోయేటప్పుడు ఏమంటుందో తెలుసా? కొడక, పారిపోతే పారిపోయేవు, కానీ మళ్ళీ వెనక త్వరగా రామాకరై. ఎందుకో తెలుసా? మీ అన్నయ్య నిన్ను చంపేస్తాడు. త్వరగా నా మీద ఉన్న ప్రేమతో చూడలేకపోతున్నాను అని వాంఛతో నా మీద బెంగతో వచ్చేస్తావేమో, వచ్చావా ఆడి కత్తికి నువ్వు ఏమైపోతావు? బలి అయిపోతావు. కనుక నేను సైగ చేసేదాకా ఈ ఊర్లో అడుగు పెట్టద్దు. చదవండి అన్నమాట, అది 27:43 చదవండి ఆ మాట. నా కొడుక నువ్వు నా మాట వినరా? విని ఏమంటుంది? హారాలున్న లాభానదుకు పారిపోయి అన్న కోపం చల్లారు వరకు, నీ అన్న కోపం నీ మీద నుండి తొలగి నువ్వు అతనికి చేసిన వాటిని మరచు వరకు,
ఉండు. ఆ మాట అండర్లైన్ చేయండి. అప్పుడు నేను అక్కడ నుండి పిలిపి, అంటే అమ్మ అనుమతి లేకుండా యాకోబీ ఊరు రావడానికి వీల్లేదు. అర్థమవుతుంది నా మాట? అలా చూస్తారా మరి? ఏదైనా స్పందించాలి కదా. స్తోత్రం చెప్పండి. అమ్మ కొంచెం చక్క కూర్చోవాలరా. ఆ వయసులో గోడకి వెళ్ళిపోతే ఎలాగా? చాలా ఉంది. నిన్ను పోసి ఇప్పుడే స్టెబిలిటీగా ఉంచుకోండి. స్తోత్రం కలుగునుగాక. బార్లాగా చేపారు. దీనికి తన్ని పెడితే బాగుండేదేమో అమ్మ. మనం వినేటప్పుడు కూడా మనం మంచి సిట్టింగ్ పొజిషన్ కూడా ఉంటే ఆసక్తిగా వినగలుగుతాం. మనమేమో ఎలా వంగిపోతాం. మనమే దానికి దారిచ్చేతే శరీరం ఊరికి అలసిపోద్ది. సో ప్రెషర్ అంతా పడినప్పుడు శరీరం అదుపు తప్పిద్ది, ఆలోచనలు మారుతూ ఉంటాయి, శరీరం బలహీనమవుతున్న కొలది. పిల్లలు ప్రెషర్ ఎక్కువయ్యే కొద్దీ శరీరం నిద్రలోనికి జారుకుండా అలవాటు. సో కొంచెం జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఇన్నిసార్లు స్తోత్రం చెప్పిస్తున్నాను తెలుసా? పక్కన నిద్రపోతున్నారు. ఇలాగన్నా కొట్టి లేపండి, ఎలాగో లేపలేరు మీరు. ఇలాగన్నా అలు చెప్పేటప్పుడు ఏం చేయాలి? కొంచెం అదేన్నా ఏదోటి చెయ్యాలా. అంతేగాని మీరు అలాగే ఉంటే నువ్వు నిద్రపోని జోగొట్టినట్టు ఉంటుంది. సో కొంచెం స్పందించండి. స్తోత్రం. అది అద్భుతం. అలాగ ఉండండి చివరిదాకా. ఇప్పుడు యాకోబుతో అమ్మ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నా అనుమతి లేకుండా ఈ ఊరు రావడానికి వీల్లేదు. అంటే అమ్మ కవురు పెట్టేదాకా ఇటువైపు చూడడానికి అసలు అవకాశం లేదు. ఇది అమ్మ చెప్పింది కదా అని సరే అమ్మ అని వెళ్ళిపోయాడు. జరిగిన కథ ఇప్పుడు మూల కథలోకి వచ్చాను. ఇప్పుడు హారాను వెళ్ళిపోతున్నప్పుడు ఏమైపోయిందని వాక్యం చదివాము. ప్రొద్దుగు చీకటిలోనికి యాకోబు జీవితం నెట్టివేయబడింది. తముడా, ఓ చెల్లి, ఓ పెద్ద ఆయన, ప్రేమతో నీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోతే నువ్వు చీకట్లోకి తప్ప మరి ఎన్నడు నువ్వు ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళలేవు. తప్పిపోయిన కుమారుడు పాడైపోయిన స్థితిగతులోనికి వెళ్ళాడు, కానీ ఫలభరితమైన పరిస్థితుల్లోనికి తాను వెళ్ళలేదు. యాకోబు కూడా దేవుడు మాట్లాడే స్థలాలు వదిలేసి పాడైపోతున్న స్థలాలకి వెళ్ళిపోయాడు. హారాను వెళ్ళి అక్కడ ఏదో బతికేద్దాం అనుకున్నాడు. ఏమైందో చెప్పనా? హారాను వెళ్ళి లాభాను కలుసుకున్నాడు. లాభాను కలుసుకున్న తర్వాత మామ మేనమావ కదా ఈ లాభాను. సో మేనల్లుడు వచ్చాడన్న భీతితో తన ఇంట్లో ఒక మంచి షెల్టర్ ఇచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, మంచి బొవ్వ కూడా పెడుతున్నాడు మూడు పూట్ల. ఇలాగా 6 నెలలు సాగింది జీవితం. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు మాట్లాడాలి. ఎన్నిసార్లు సార్? సంఖ్య ఎందుకు చెప్తున్నాను మీకు బాగా అర్థమవుతుంది ఆ తర్వాత. 6 సంవత్సరాలు చక్కగా సాగింది. 6 సంవత్సరాలు అయినా కూడా అమ్మ నుండి ఏమి లేదు, కబురు లేదు. కబురు లేదంటే అర్థం ఏంటి? పరిస్థితులు అక్కడ ఏమి మారలేదని అర్థం. అవునా కదా? ఇప్పుడు మేనమామ దగ్గరకు వచ్చి అన్నాడు యాకోబు, మామయ్య నాకు పెళ్లి చేయవా అన్నాడు. అనేసరికి లాభాన్ అన్నాడు, ఒరే పెళ్ళి అంటే ఏదైనా ఊరికి అయిపోయింది అనుకుంటున్నావా? అది పెద్ద ప్రాసెస్. అమ్మ ఉండాలి, నాన్న ఉండాలి, అన్న ఉండాలి, వదిన ఉండాలి, పెద్ద రిలేటివ్ బంధు బలగాలని ఉండాలి రబ్బాయి. నువ్వు ఇలాగ ఎవరు లేకుండా పెళ్లి చేసుకుంటానంటే కుదరదంటే మామయ్య అన్న మామగారితో అన్నాడు, ఇంటికి వెళ్ళలేను మామయ్య, అమ్మతో నాన్నతో పని లేదు, నాకు పెళ్లి చేసేయమన్నాడు. సరేరా పెళ్లి చేస్తాలే, కానీ పెళ్లి చేయాలంటే పిల్ల దొరకాలి కదంటే పిల్ల రెడీగా ఉందన్నాడు. ఎవర్రా పిల్ల అంటే మీ అమ్మయ్య అన్నాడు. ఎలా ఉంటుంది మేనమామకే? ఇప్పుడు పారిపోయి వచ్చిన అల్లుడిని చేరదీసినప్పుడు, చిన్న సెల్డర్ ఇచ్చినప్పుడు తిన్నా ఇంటికి వాసాలు ఎక్కేది ఎలా సార్? ఇప్పుడు నేను దాచిన మేనల్లుడు. అందుకనే అత్తలో మేనల్లుడు రానివరు ఇంటికి, ఎక్కడ ఇంటికి కొంపకి ఎసరేడతాడో. అందుకనే భయాలన్నమాట. లాభాను కూడా ఆలోచించాడు. రే అబ్బాయి ఇలాగైతే ఎలా అంటే, లేదు మామని అమ్మాయి అంటే బాగా ఇష్టం అన్నాడు. రాహేలు బాగా అందగత్తే రూపసి. సో లాభాను దగ్గర అడిగాడు, మామ ఏం చేశాడంటే, ఇడు 6 సంవత్సరాలు అయినా వెనకెళ్ళలేదంటే ఏ యదో పని చేసి వచ్చాడంటావు అని ఆలోచనలో పడ్డాడు. సరేరా పెళ్లి చేసేతలే కానీ 7 సంవత్సరాలు కొలువు చేతావా అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ముందు? ఎన్ని సంవత్సరాలు? 6. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ప్రేమ కదా మొత్తం ఎక్కువైపోయినట్టుంది. 7 సంవత్సరాలకి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేశాడు. సరే రోడు మామయ్య, అసలు నీ కూతుర్ని ప్రేమించాను, ఎంత త్యాగమైనా నేను చేసేస్తాను. ఈ మధ్యన త్యాగాలు ఎక్కువైపోయినాయి అందరికీ. ప్రేమలో మునిగిపోయిన వాళ్ళు పెద్ద సాక్రిఫైషన్ పర్సన్ లాగా, దేనికి పడితే దానికి త్యాగాలు. మాటతో కోసేసుకుంటామే, ఇది కోసుకోవడం వస్తుంది కానీ ఇది కోసుకోవడం వస్తలేదు ఎవరికే. ఇవన్నీ బెదిరిచ్చారు రకాలు, పిచ్చమంద, ఇవన్నీ చేసుకోమాకండ్ర బాబా. ప్రేమ గుడ్డిది అన్నారు, మరి ఎంత గుడ్డిది అన్న సంగతి నాకు ఎన్నడు తెలియదు. జీవితాన్ని సక్రంగా ఉంచుకోవాలి కానీ ఎన్నడు పాడు చేసుకోకూడదు. ఒకసారి నేను
అని ఎల్లి మీరు ఎలగూడ వైపు ఎక్కడికో వెళ్ళాను. ఒక తల్లి ఇలాగే మూడు సెక్షన్లో మాట్లాడతాకి వెళ్ళాను ఆ ఊరు. ఓ తల్లి ఏం చేస్తుందంటే కొడుకుని తీసుకొచ్చింది. ఆడికి నాకు తెలిసి 11, 10, 12 మధ్యలో ఉంటాడు ఆడు ఆ ఏజ్. ఆయన తీసుకొచ్చి అంటాను, అన్న ఈయన్ని ఇక్కడ వదిలేస్తున్నాను వెళ్ళిపోతున్నాను, శతకబాధి అంది. అదేంటి ఈయన్ని నేను శతకబాధి ఎత్తమేంటి, నేను ఏం చేశాడు అమ్మాయిడు అంటే, అన్న సోతావా అంది, చూపిస్తావా, ఏం చూపిస్తావా అమ్మాడికి. ఈ టీషర్ట్ ఇలాగుంటే కిందకు లాగింది. ఇక్కడ సౌజన్య అని పేరు చెక్కిచ్చాడు. ఎంత ఆడు వయసు? 11, 10 ఎంతో కాదాడు, ఎంత వయసాడు? ఎవరమ్మా నీ పేరు అన్నాను. కాదన్న, క్లాసులో ఉన్న అమ్మాయి పేరు చెక్కిచ్చాడు. నాకు తెలియగడితేను ఒకవేళ అమ్మాయి ఏదైనా అడిగింది దానికి ఎక్కడి నుంచి తెస్తాడాడు. అంటే రూపాయి సంపాదించలేని వయసులో వాడికి ఆ యావలేంటి, ఆ ఆశలేంటి? అంటే ముందు జీవితాన్ని కట్టుకున్న తర్వాత వివాహాన్ని గురించి ఆలోచించాలి. కానీ జీవితంలో కాళ్ళ మీద అలా నిలబడటం చేత కాదు, కానీ ఒక లైఫ్లో తెచ్చుకోవడం మాత్రం అలవాటు అయిపోయింది. దరిద్రులారా, ఎక్కడ నేర్చుకుంటున్నారు ఈ అలవాట్లు? జీవితాన్ని ముందు కట్టుకోండి. రూపాయి ఎలా సంపాదించాలో మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. అందుకనే నాకు భారతదేశంలో ఉన్న పద్ధతులు అంటే పరమశిరా కన్నా. ఎందుకనుకున్నాం, పాశ్చాత్య దేశాల్లో 18 సంవత్సరాల లోపే ఆడు జాబు నాడు ఎతికేసుకోవాలా. ఆడు జాబు ఎత్తుకొని పిల్లారా వాళ్ళు ఏం చేయాలో తెలుసా, 4 రూపాయలు సంపాదించుకొని వాడు సొంత డబ్బుతో ఇల్లు కట్టుకున్నాక, డాడీ నా భార్యను నేను పోషించుకోగలిగిన డబ్బు నేను సంపాదించుకున్నాను, నీ వైపు నేను ఎన్నడూ చెయ్యి చాచను, నాకు పెళ్లి చెయ్యని అడిగితే అప్పుడు పెళ్లి చేస్తారు. మనవాళ్ళ పిల్లలు ఎదుగుతున్నారు కదండి, ముందే అప్పులు చేసి ఇల్లు కట్టేస్తాం, పెళ్ళిళ్ళు కూడా అప్పులు చేసి కట్టేస్తాం. ఆడు నిన్న ఊరు అవతలకో లేదా ఇంటి బయటకో గెంటేస్తాడు, ఆడికి మాత్రం ఏసీ ఏసీ కూర్చోబెడతావు నువ్వు కదా. జీవితాలు భారతదేశంలో ఇలాగైపోతున్నాయి. ఇంకా పిల్లల మీద మమకారాలు ఎంత ఉంటాయో తెలుసా, తాళ్ళకి ఏది కాడికి ఇద్దరు పిల్లలు ఉన్నా సరే నాన్న జోబు నుంచి డబ్బు ఇస్తే గాన కుటుంబాల ముందుకి వెళ్ళాం. నేను అనే మాట ఏంటంటే, ముందు నీ కడుపు పాకెట్ మనీ అయినా సంపాదించుకోవడానికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీ అవసరతలు నువ్వు కనీసం తీర్చుకునే సొమ్మును నువ్వు సంపాదించుకోవడానికి ఏదో ఒక పని ఎత్తుకోగలిగితే రేపు నీ కాళ్ళ మీద నువ్వు స్వతంత్రంగా బ్రతకగలుగుతావు. అంతేగాని పాడు చేసే మధ్యలో పత్యాపారాలు మనం ఎన్నడో పెట్టుకోమాకండి. జీవితాలు అవి దరిద్రమైన స్థితికి తీసుకెళ్ళిపోతాయి. యాకోబు జీవితం ఏమైనా బాగుందా చెప్పండి. అన్నయ్య ఏం చేస్తున్నాడు, వెనకాల పగతో ఉన్నాడు. వెనక్కెళ్తే ఎప్పుడు చంపేస్తాడో తెలియదు. ఇప్పుడు ప్రేమలో పడి 7 సంవత్సరాలకు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాడు. ప్రేమలోనేమో 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లాభం దగ్గరకు వచ్చి అన్నాడు, మామా పెళ్లి చేయవా అన్నాడు. ఎరా అంటే అయిపోయింది, ఇవాళే చివరి డేట్ అన్నాడు. సరే పెళ్ళి అయిపోయింది. ఆ రాత్రంతా అయిపోయిన తర్వాత తెల్లారు మళ్ళీ వచ్చేయాడు అయ్యగారు. బేరం అంట, ఎరా ఎందుకు ఎడుతున్నావరంటే, తూచి తొండాడేవు నువ్వు, నేను ఎవరిని అడిగాను, నువ్వు ఎవరినిచ్చావు, నాకు రాహేలంటే ఇష్టము కానీ ఆ జబ్బు కలదంటే నాకు, అయ్యి బాబు చూడు అది అడిసోతుందో కూడా నాకు అర్థమవుతలేదు, నాకు వద్దది అంటున్నాడు. ఎవరో అంటే యాకోబు శరీరాన్ని ప్రేమించాడు కానీ మనసును మాత్రం ప్రేమించలా. యాకోబు రాహేలును ప్రేమించాడు. మామయ్య అన్నాడు, రే బలెటోడు రబ్బాయి, మా ఊరిలో ఆచారం ఏంటంటే పెద్దదానికి చేయకుండా చిన్నదాన్ని అన్నాడు, పెళ్ళి చేయకూడదు, పెద్దదాన్ని చేసేసాను కాబట్టి నీకు ఎలాగో మోజు చిన్నదాని మీదే ఉంది కనుక ఇంకో 7 సంవత్సరాలు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు మొత్తం 7, 7, 14 ముందు ఒక 6, మొత్తం ఎంత సార్? ఒకడు మర్డర్ చేసేసినా 14 సంవత్సరాలే కదా సార్ జైలు, ఏమన్నా అంతేనా? మర్డర్ కేసు ఎన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు. ఏదో అమ్మాయి కోసం 20 సంవత్సరాలు గొడ్డు సాకరీ అవసరమా? ఎవనొస్తున్నారా వింటున్నారా? జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఇలాంటి ఉత్తమ సూత్రాలు అన్నమాట ఇవన్నీ. వీటిని వెంబడించామనుకో జీవితం అంతా అధోగతి అయిపోద్ది. కనుక ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, ఈ 20 సంవత్సరాల్లో ప్రేమను కాదనకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి సంపాదిస్తే ఎన్ని రూపాయలు వచ్చాయి? అలసోతారా? ఏమి రాదా? మరి చెప్పరా? 20 సంవత్సరాల్లో కష్టపడితే ఎంత వస్తాయన్నా? ఇందాక ఈ సంగపెద్ద గారు నాతో చెప్తున్నారు, సార్ దేవుడిని అందుకు వచ్చాక దేవుడు నాకు ఎంత ఇల్లిచ్చాడు, నాకు మంచి పిల్లల్ని ఇచ్చారు, నా కొడుకు కూడా బాగా కష్టపడతాడు, ఇలాగ చెప్తున్నారు. ఎక్కడికి వచ్చాక చెప్పండి. అంటే దేవునితో ఉంటే మన జీవితాలు ఎప్పుడు ఎలాగుంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన, చాలా ముచ్చట అనిపించింది. తాను కలిగి ఉన్న 4 రూపాయలైనా
సంపాదించుకున్నటువంటి నేను ఏదో చిన్న కౌలుగు చేసుకుంటానండి, రెండు గేదెలను కూడా మేపు, ఎంత అద్భుతంగా చెప్తున్నా బల్లి ముచ్చడం అనిపించింది. కాళ్ళ మీద నిలబడిన వాళ్ళు అలా చెప్తూ ఉంటాడు. ఎదుటోడు కాళ్ళ మీద వైపు నిలబడినోడు ఏం చేస్తాడు? తన టోబీలు ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి. జీవితాలు ఇలా పాడు చేసుకోమా, అక్కడ ముందు రూపాయి ఎలా సంపాదించాలో తెచ్చుకోండి. అప్పుడు జీవితంలో అమ్మని నాన్ని కాలమే కాలు వేసుకొని పెంచే కొడుకులుగా మీరు తీర్చిదిద్దబడగలుగుతారు. ఆమె నన్ను ఒక్కడు చెప్పడం, మీరు చెప్పరు వాళ్ళు పెట్టరు, మీరు కూడా అడుక్కొని తింటమే, ఒప్పుకోరు కదా మీరు. ఆడు ఎలా చూసినా ప్రేమలు మాత్రం ప్రేమిస్తారని ఉంటారు. అందుకనే అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి భారతదేశంలో. నిజం, ఇల్లు కట్టుకోవట్లేదు ఈ మధ్యన, వృద్ధాశ్రమంలో కట్టేస్తారండి ఎవడికాడికే. ఎందుకు? చూసేవాడు ఎవడో లేక. ఇలాంటివి ఇతర దేశాల్లో ఉండవు తెలుసా, మన దేశాల్లోనే ప్రేమ ఎక్కువైపోయిన చోట కూడా అరిష్టాలు కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి. యాకోబు 20 సంవత్సరాలు ఏమైంది, ఏ సమస్య అతనికి పరిష్కారం కాల. 20 సంవత్సరాలు తల్లులారా, ఇక్కడ ఒక మాట చెప్పాలి, అమ్మ 5 సంవత్సరాల తర్వాత కాదు, 10 కాదు 15 కాదు, 20 సంవత్సరాలు అయిపోయినా కూడా అమ్మ యొద్ధ నుండి ఏం లేదు యాకోబుకి. అందుకే అనుకుండా దేవుడు ఇలాగ అన్నాడు, నిన్ను కన్నా నీ తల్లిని మర్చిపోద్దేమో నేను నిన్ను. స్తోత్రం, ఎంత గొప్ప ప్రేమ దేవునిది. అందుకే కూడా మరల కీర్తనకారుడు కూడా ఇలాగ అన్నాడు, మీరు రాజులను మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట నీకెంతో. దేవుడే కదా మానవ జీవితాలకి దిక్కుచూచిక. యాకోబు అమ్మ యొద్ధ నుండి ఎటువంటి 20 సంవత్సరాలు కబురు కానీ పలకరింపు కానీ ఏమీ లేవు. కానీ ఇద్దరు భార్యలు, అప్పటికి 12 మంది కుమారులు, పిల్లరా ఆ 12 మంది పిల్లలు, కుమారులు అనకూడదు ఎందుకంటే 11 మంది పిల్లలు, ఒకగానొక కూతురు అప్పుడు పుట్టింది. మధ్య దారిలో బెన్యామీను పుట్టాడు, అప్పటికి ఇంకా 13వాడుగా అంటే 12 కొడుకు పుట్టలేదు, 11 మంది సంతానమే. అయితే జరిగిన మాట ఏంటో తెలుసా, ఇప్పుడు 31వ అధ్యాయము 13వ వచనం చదవండి. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని దేవుడు నాతో చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. అమ్మ వెళ్ళేటప్పుడు ఏముంది, మర్చిపోకూడదు నేను కబురు పెట్టేదాకా రిటర్న్ వెనక్కి రావడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరు చెప్పారు కబురు ఆ మాట, అమ్మ చెప్పిందా దేవుడు చెప్పాడా? దేవుడే చెప్పాడు. ఏమన్నాడు, 20 సంవత్సరాల క్రితం దేవుడు ఆకాశములో నుండి యాకోబుతో మాట్లాడు. మనందరికీ తెలుసు కదా, నిత్యాన ఆకాశం నుండి భూమి మీదకి వేయబడింది. ఆ రాత్రి దేవుడు చెప్పాడు, మరలా ఈ దేశానికి నేను నిన్ను తీసుకొస్తానన్నాడు. ఇప్పుడు అమ్మ చెప్పిన మాట నెరవేరలేదు, కానీ ఎవరు చెప్పిన మాట నెరవేరింది. అందుకనే దేవుణ్ణి మనం ఎన్నడు వదులుకోకూడదు. దేవుని తక్కువ అంచనాలు వేయమాకండి. ఆయన అందరూ పట్టించుకోకుండా వదిలేసినట్టు ఆయన పట్టించుకోకుండా ఉండేవాడు కాదు. తగిన జాగ్రత్తలు మానవ జీవితాల పట్ల ఆయన కలిగి ఉండగలిగిన వాడు. సో ఇప్పుడు యాకోబు దగ్గరకు వచ్చి అన్నాడు, ఎక్కడ నుండి పారిపోయి వచ్చావో ఇప్పుడు మరలా అక్కడికి వెళ్ళిపో అన్నాడు. అవునా, దేవుని మాటకు ఎదురు చెప్పలేకపోయాడు. భార్యల్ని పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వస్తున్నాడు ఇప్పుడు? ఏ బెయేర్షెబాను అయితే వదులుకున్నాడో ఇప్పుడు మరలా అదే బెయేర్షెబా వైపు బయలుదేరి వస్తున్నాడు. జరిగిన కథ ఏంటంటే, సగం దూరం వచ్చిన తర్వాత యాకోబుకి సావు కవురు చల్లగా అందింది. ఏంటంటే, మీ అన్నయ్య నిన్ను చంపడానికి 400 మందిని వెంట పెట్టుకుని వస్తున్నాడు. ఎంతమందిని? 400 మందిని. సమస్య పెరిగిందా తరిగిందా? 20 సంవత్సరాల్లో పాపం పెరిగిందా తరిగిందా? 20 సంవత్సరాల్లో నేరం పెరిగిందా తరిగిందా? ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా, ఈ కుతుకులూరులో ఎవరినైనా మర్డర్ చేసి హైదరాబాద్ రాత్రికి రాత్రి ఎవరికి చెప్పబెట్టుకుని పారిపోయి అండర్ గ్రౌండ్లో దాక్కుంటే గవర్నమెంట్ ఏమైనా కేసు ఎత్తేద్దా నీ మీద? ఎత్తదో. ఏమని ఉంటుంది నీ మీద తెలీదా మీకు? అంతకూడ అనే పేరే మన మీద ఉండిపోద్ది. ఇప్పుడు సంవత్సరాలు పెరిగే కొద్దీ శిక్షకున్న దాఖలాలు పెరుగుతాయా తరుగుతాయా? నేరం వెంటనే ఒప్పేసుకుంటే శిక్ష ఏమవుద్ది? తగ్గిద్ది. కానీ ఒప్పుకోకుండా పారిపోతే పెరిగిపోద్ది. అవునా కదా? ఇప్పుడు యాకోబు కూడా 20 సంవత్సరాలు పారిపోయాడు. సమస్య ఎన్నంతలు పెరిగింది? 400 అంతలు పెరిగింది. అంటే 400 మందిని వెంట పెట్టుకుని వస్తున్నాడు. 20 సంవత్సరాల క్రితం ఏశావు అని ఒకడి చేతిలోనే పోయేవాడు, కానీ ఇప్పుడు ఎంతమంది? నేను చెప్పే మాట ఏంటంటే,
ఇప్పుడైనా ఈ రాత్రైనా మనము దేవునికి లొంగిపోవదుముగాక. హల్లెలూయా. సమస్య పడగవిప్పి మన మీద కాటు వేయక మునుపే దేవుని చేతులను కూర్చేయడానికి మించిన శ్రేష్టత మరెక్కడ ఉండదు. యాకోబు 400 మంది చేతిలో చచ్చిపోతారన్న భయముతో అప్పుడు గుర్తుకొచ్చింది ఎవరో దేవుడు. ఎబ్బోకురేవు దగ్గర ఇలాగ ఆలోచించాడు. యాకోబు ఏమి తక్కువడేం కాదు, చావు తెలివితేటలని ఉంటాయి కొంతమందికి. మంచి తెలివితేటలు కాదు, ఎవడెట్టాడుగా నా పేరు? ఏ తెలివితేటలు అవి? సావు తెలివితేటలు. ఆ తెలివితేటల వల్ల సంపాదన ఉండదు, చచ్చిపోవడమే. యాకోబు కూడా ఇలాగ ఆలోచించాడు. 20 సంవత్సరాల క్రితం మా అన్నయ్యకి నా మొఖమే తెలుసు కానీ మా పిల్లల మొఖాలు తెలియదు, నా పిల్లల మొఖాలు కూడా తెలియదు అని ఒక దరిద్రమైన ఆలోచన ఆలోచించి ఒక మంచి ప్లానింగ్ చేశాడు. ఎందుకంటే పిల్లలు ఎవరో భార్యలు ఎవరో తెలియదు కనుక, నా మొఖమే తెలుసు కనుక పిల్లల్ని భార్యల్ని ముందుకి పంపించేశాడు. పంపించేసి ఎబ్బోకురేవు దగ్గర ఒక్కడే దేవునితో పెనుగులాడవడం ప్రారంభించాడు. నేను ఒక మాట చెప్తున్నాను వినండి, ఎప్పటికైనా మానవ జీవితాలకి దేవుడే దిక్కు. ఆయన ఒక్కడే సమస్యను పరిష్కరించగలిగిన వాడు. తప్పిపోయిన కుమారుడు కూడా ఇదే అనుకున్నాడు, పందుల మధ్యలో రుచి లేని పొట్టు తింటున్నాను కానీ నాన్న ఇంట్లో ఏముంది ఏముంది? చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను, వేచిన నీ తండ్రి కన్నులు నిధుర ఎరుగక ఉండెను. ఓ చిన్నితనయా, నీకెన్ని శ్రమలేలనయా, నీ తండ్రి ప్రేమ పడండి, నీ ఇంటికే తిరిగి రావా. చిన్నితనయా, నీకెన్ని శ్రమలేదనయా, నీ తండ్రి ప్రేమను గనవా, నీ ఇంటికే పనివారు సహితం నీ తండ్రి ఇంత రుచి అయిన అన్నం తినుచుండగా, పనివాడు సహితం నీ తండ్రి ఇంట రుచి అయిన అన్నం తినుచుండగా, వారెవరు లేక కనికరము చూపే శుచి లేని పొట్టుకై ఆశింతువా. పనోడికేం రుచి అయిన అన్నం దొరుకుతుంది కానీ సొంత కొడుకు అయిన నీకేం దొరకట్లా, రుచి గల అన్నం దొరకట్లా. ఎంత దరిద్రమో చూడు. తండ్రి ఇంట్లో పనోడికైనా మంచి ఆహారం ఉంది కానీ సొంత కొడుకు నువ్వు, రక్తముతో కనబడి కొనబడిన స్వాధ్యము నువ్వు, కానీ నువ్వెందుకు అర్థమైన గడ్డి తింటున్నావు? నీ జీవితంలో దేవుడు లేడు. యాకోబు జీవితంలో దేవుని వదిలేసుకొని బ్రతికిన దాఖలాలు. ఇప్పుడు అతనికి అర్థమైన మాట ఏంటంటే, ఈ రుచి లేని పొట్టు వదిలేస్తే నాన్న ఇంట్లో ఉన్న రుచి అయిన అన్నం నాకు దొరికింది. స్తోత్రం కలుగునుగాక. అందుకని యాకోబు కూడా ఇలాగ ఆలోచించాడు. ఏశావు కాళ్ళు పట్టుకోవడం అలవాటు పడిన యాకోబు, నేను ఆడాడీడి కాళ్ళు కాదు, ఇప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? దేవుని కాళ్ళు. నా సమస్య నేను గెలిచేది దేవుని బలము వలనే. అందుకనే ఆ రాత్రి దేవునితో పెన వేసుకొని పెనుగులాడుతున్నాడు. ప్రభువా, నన్ను నువ్వే కాపాడాలి, నువ్వే నన్ను తప్పించాలి, 400 మంది చేతిలో చచ్చిపోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. వినండి, చివరి ఒక 20-25 మినిట్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఈ మాటలు యాకోబు దేవుని కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా, చచ్చిపోయేలాగున్నాను, తప్పించుకునే సామర్థ్యం నా దగ్గర లేదు, 20 సంవత్సరాలు పారిపోయాను కానీ ఇక పారిపోవడం నా వల్ల కాదు. సమస్య పడగిప్పి కాటేయడానికి సిద్ధంగా ఉంది. నేను ఎలా తప్పించుకోవాలో నాకు నువ్వు ఆలోచన ఇవ్వు ప్రభువా, నీ సహాయము కొరకు నేను వేడుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు కాపాడకపోతే నేను నశించిపోతాను అని యాకోబు దేవునితో మాట్లాడుతున్నాడు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఏ కోశాన దేవుడు యాకోబుతో మాట్లాడట్లా, ప్రత్యుత్తరము ఇవ్వట్లేదు, అయినా గోజాడుతూనే ఉన్నాడు. దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఇలాగ అన్నాడు, తెల్లవారిపోతుంది నువ్వు నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతానన్నాడు. యాకోబు ఇలాగ అన్నాడు, ఎక్కడికి వెళ్తావు,
400 మంది చేతిలో చచ్చిపోరా అని వదిలేసి వెళ్ళిపోతున్నావా? అమ్మ నన్ను పట్టించుకుంటలా, నాన్న కూడా నా గురించి ఆలోచించట్లా. అన్న తండ్రిలాంటోడు కాపాడకుండా, నన్ను సంరక్షించకుండా, నన్ను సమాధిలోనికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఈ టైంలో నువ్వే నన్ను ఆదుకోవాలి. దేవుడు మాట్లాడకపోయినా సరే ఇంకా పెనుగులాడుతూనే ఉన్నాడు. దేవుని కోపం వచ్చింది, చాచి కొట్టాడు. తొడగొట్టి నరం ఏమైపోయింది? వసిలిపోయింది. నొప్పితో బాధతో వదిలేస్తాడేమో అనుకున్నాడు దేవుడు. కానీ యాకోబు ఇంకా పెనుగులాడుతుండోనే ఇంకా నిమగ్నమైపోయి ఉన్నాడు. యాకోబు ఇంకా పెనుగులాడుతున్నాడు. కన్నీటితో దేవుని పాదాలు పట్టుకొని దుఃఖపడుతున్నాడు. ప్రభా, ఈ సమయంలో నువ్వు తప్ప మరెవడు నాకు ఆధారం లేడు. ఇలాగా యాకోబు పెనుగులాడుతుంటే దేవుడు, యాకోబు ఏడుస్తుంటే దేవుడు కూడా ఏడవడం ప్రారంభించాడు. దేవుడు కళ్ళల్లో కన్నీరు చూచిన యాకోబు ఇలాగన్నాడు, ప్రభా నేను ఏడుస్తున్నానంటే కారణం ఉంది, కానీ నీ ఏడుపుకు కారణం ఏంటని అడిగాడు. వెంటనే దేవుడు కన్నీళ్లతో ఇలాగన్నాడు, యాకోబు నువ్వు ఈ రాత్రి వచ్చి నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను వదలనంటున్నావే. ఇప్పుడు నేను నీకు గుర్తొచ్చానా? ఇప్పుడు నేను జ్ఞాపకం వచ్చానా? నేను ఎందుకు గుర్తు తెచ్చుకుంటున్నావు? నీకు మీ అన్నయ్య కాళ్ళు ఉన్నాయి కదా, మీ అన్నయ్యలాగా బ్రతకాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు నన్ను ఎందుకు ఆశ్రయించగలుగుతున్నావు? ఇప్పుడు ఆశీర్వదించమని అడుగుతున్నావే యాకోబు, నా దుఃఖానికి కారణమేంటో తెలుసా? నిన్ను నేను ఎప్పుడు ఆశీర్వదించానో తెలుసా? రోమపత్రిక 9:10 అనుకోండి, చూడండి ఒకసారి. రోమపత్రిక 9:10 అమ్మా, 9:10 అంతేకాదు, ఎస్ ఎన్నో వచ్చిన అమ్మది 10:9:10 ఓకే అంతేకాదు. రిబకా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన ఆమె గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలముగానే నిలుకడగా ఉండి నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు ఏమై ఉంటాడు? చిన్నవానికి దాసుడై ఉంటాడు. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు యాకోబును చూచి ఏడుస్తే ఇలాగన్నాడు, యాకోబు మీ అమ్మ కడుపులో పెన్నంగా లేనప్పుడే నీ కథ అంతా నేను రాసి పెట్టానన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు మన జీవితాలు దేవుడు రాసింది? అమ్మ కడుపులో పెన్నంగా లేనప్పుడే. ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడంటే ఇంత పెరిగి పెద్ద అయిన తర్వాత నా చేతి రేఖేంటి, నెత్తి మీద ఉన్న గీత ఏంటి అనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఆల్రెడీ దీవించాడు. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే. బతుకు మారట్లేదని మనుషుడు పక్షి దగ్గరికి వెళ్తాం అలవాటు, అవునా కదా? ఎవరి దగ్గరికి వెళ్తాడు మానవుడు? పక్షి. పక్షి అంటే మీకు తెలియదేమో, రామశిలక. వెళ్ళి అంటాడు, నా రేఖేంటి, నా నెత్తి మీద ఉన్న గీత ఏంటి, నా బతుకు ఎప్పుడు మారిద్దని అడుగుతూ ఉంటాడు. మీకు మాట చెప్పనా? పక్షులేమన్నా రాతలని చెప్పేతే దేవుడు ఎందుకు ఉన్నట్టు ఈ లోకంలో? నువ్వేమో పక్షి దగ్గరికి వెళ్ళే అలవాటు ఉంది, కానీ దేవుడి దగ్గరకు వచ్చే అలవాట్లు మాత్రం నీకు లేవు. ఎవడు పరిస్థితులు మార్చగలుగుతాడు? తన చిన్న పొట్టను గింజ దొరికితే నింపుకుందామని అది కూడా దేవునికి మొరపెడితే కానీ తన ఆకలి తీర్చట్లేదు. నువ్వేమో దాని దగ్గరికి వెళ్ళి దానికి ఏమైనా గూడుందా, దానికి ఏమైనా షెల్టర్ ఉందంటే ఏమీ లేవే. కానీ అవన్నీ దేవుని మీద ఆధారపడి బ్రతుకుతుంటే నువ్వేమో వాటి మీద ఆధారపడి బతుకుతున్నావు. అందుకే మానవుడు సరి అయిన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాడు. ఈ రాత్రి మీకు చెప్పదలుచుకున్న ఏంటంటే మనుషుడు దేవుని చేత అమ్మ కడుపులో పెండంగా ఏర్పడక మునిపే మన చరిత్ర అంతా దేవుడు రాసి కూర్చున్నాడు. ఆయన విశ్వసించినాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఎప్పుడు మన రాతలన్నీ అమ్మ కడుపులో పెండంగా లేనప్పుడే మన జీవితాలైనా ఆయన సిద్ధం చేసి కూర్చున్నాడు. కానీ ఇప్పుడు సిద్ధపరిచిన దానిని పొందుకోవడానికి దేవుని అదుగును వెళ్ళట్లా. దేవుడు అదే అన్నాడు, ఇప్పుడు నేను నీకు గుర్తొచ్చాను. అవునా ప్రభా, తప్పయింది. చిన్నప్పుడే నువ్వు నన్ను దీవించావన్న సంగతి నాకు తెలియదయ్యా. అవివేకినై లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు వెంపర్లాడాను. నా బుద్ధి నాకు తెలిసింది, నన్ను క్షమించు, నన్ను ఇప్పుడైనా కాపాడతావని అడిగితే దేవుడు మరలను అన్నాడు. అదేంటి ప్రభా, ఎందుకు నువ్వు నన్ను కాపాడవంటే దేవుడు మరల ఏడుస్తా యాకోబు తెలో చెప్తున్నాడు. నువ్వు నాకు నచ్చలేదు యాకోబు. ఎందుకు ప్రభా? నేనెందుకు నచ్చలేదు? నాలో లోపం ఇంకేమని ఉందా ఒప్పుకోమంటావంటే నువ్వు నువ్వులాగా బతకట్లేదు యాకోబు అన్నాడు. యవనస్తులు
ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా అండి. యాకోబుని ఏమన్నాడు దేవుడు, నువ్వు నువ్వులాగా బ్రతకట్లేదు అన్నాడు. మిమ్మల్ని కూడా మాట్లాడుగుతున్నాను, మీరు మీలాగా బతుకుతున్నారా? అడిగిన మాట అర్థమైందా? మీరు మీలాగా బతుకుతున్నారా? దేవుడు మీకు ఇచ్చిన జీవితాలని ఆ రీతిగానే బ్రతికే వాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఏ చేతులు ఎత్తలేదే, ఎవరిలా బతుకుతున్నారేంటి? కాపీ పేస్ట్ బతుకులేనా? ఓ మాట చెప్పనా, యాకోబు ఎలా ఉండాలి దేవుని దృష్టిలో? తలగా ఉండాలి. ఏషియా ఎలా ఉండాలి? యాకోబు కాళ్ళ దగ్గర ఉండి, బైబిల్ అదే చెప్తుంది కదా, చిన్నోడు అవునా పెద్దోడు? చిన్నోడుగా పెద్దవాడే చిన్నోడికి ఏమై ఉండాలి అంటే తలగా ఉండాల్సింది ఎవరో? యాకోబు. తోకగా ఉండాల్సింది ఎవరో? ఏషావ్. కానీ ఎవరు ఎవరిలాగా ఉన్నారు? ఏషావే తలగా ఉన్నాడు. యాకోబు ఎలా ఉన్నాడు? ఏ ఎందుకు ఉన్నాడు? దేవుడేమో ఇలాగ రూపకల్పన చేస్తే, దేవుని సంకల్పం ఏమి ఇలాగుంటే నువ్వెందుకు అలాగ ఉండిపోయావు? ఎందుకో తెలుసా? నీ బతుకంతా ఏషావులాగా ఉండాలన్నదే ఆలోచన నీకు. ప్రభా, నువ్వు నన్ను ఎందుకు సృజించావు, నా పట్ల నీ సంకల్పం ఏంటి అని నువ్వు ఏ రోజైనా అడిగావా? మీకు అర్థమయ్యేలా ఓ మాట చెప్తాను. చిన్నప్పుడు మేబీ 9th or 10th ఉన్నప్పుడు అనుకుంటా, చంద్రముఖి అనే సినిమా వచ్చింది, తెలుసా మీకు? మీరు చూడాలని అనుకుంటలే. సరే, చంద్రముఖి అనే సినిమా వచ్చింది, అందులో ఓ డైలాగ్ ఉంటుంది. ఏంటి ఆ డైలాగ్ అంటే, గంగ కదా, గంగ నీ భార్య అయిన గంగ పూర్తిగా మారిపోయిన చంద్రముఖిలాగా ఉంది చూడు అన్నాడు. ఎలాగా గంగ ఎలా మారిపోయిందంట? అమ్మా, చాలామంది ఇలాగే మారిపోతున్నారు వాళ్ళే, కానీ ఎవరి రూపం? యాకోబు ఎవరిలా మారిపోతున్నాడు? ఏషావులా. ఇంకా మీకు అర్థమయ్యే ఓ మాట చెప్తారు. ఇప్పుడు యవనస్తులు ఉన్నారు, సినిమాకి వెళ్తారనుకుందాం. వాళ్ళు సినిమా ప్రపంచానికి అలవాటు పడిపోయి ఆ సినిమాలో ఏ ట్రెండ్ అయితే హీరో సెట్ చేశాడో, ఏ డ్రెస్ అయితే ఉందో, ఏ హెయిర్ స్టైల్ అయితే ఉందో అదే మెయింటెనెన్స్ చేస్తారు. ఇక కుర్రకారంతా కూడా అవునా కదా. ఆడు ఒక పక్కన ఎకరం లేపేసుకున్నాడు అనుకో, ఈడు కూడా ఎకరం లేపేసుకొని యువతలు ఒక ఎకరం ఉంచుకుంటాడన్న. ఎవరిని ఇమిటేషను అంటే నవ్వు వస్తుంది కానీ నాకు దుఃఖం వస్తుంది, ఎందుకు ఈ మాట చెప్తున్నానని అర్థమవుద్ది. ఇలాగా ఎవరిని అనుసరించి? అమ్మా, హీరోని అనుసరించి అవునా కదా. ఇంకా మీకు అర్థమయ్యేలాగా, కొంతమంది సినిమా వాళ్ళలాగా మారిపోతుంటారు. ఆ మధ్య ఇలాగ అన్నారు, ఒకసారి ఏమి ఇలాగ ఎత్తారు, మనం కుర్చీ మడత ఎత్తుతాం అన్నారు, ఇప్పుడు ఏదో వస్తుంది మళ్ళీ అది చేస్తూ ఉంటారు. ఇది ప్రపంచానికి అంటే ఐ మీన్ సినిమా ప్రపంచానికి అలవాటు పడిపోయి బతుకుతూ ఉండడం ఎంతవరకు న్యాయం అంటావు చెప్పు ఒక మాట. నువ్వు నువ్వులాగా బతుకుతావా, ఎదుటోడు ట్రెండ్ సెట్ చేస్తే దాన్ని బట్టి బ్రతుకుతున్నావా? ఈవెన్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా అంతే కదా, ఆడేదో పైకి ఎత్తితే ఈడు కూడా పైకి ఎత్తుకొని నడతాడు అని ఈ మధ్య చూస్తున్నాం కదా. ప్యాంట్లని కొంటారు, మళ్ళీ ఎక్కడ దాకా ఎత్తుతారు దాన్ని? పైకి దాకా. దాని బదులు ఆ 1200-1000 రూపాయలు పెట్టి కొనుక్కునే బదులు 3x4 షార్ట్ ఉంటుంది అన్న, 300-400 వచ్చేద్ది, అది కొనుక్కుంటే బెటర్ కదా. ఇక్కడ దాకా గుండీలు తీసేద్దాం. ఇవన్నీ దెయ్యాలు చేసే చేష్టలే తప్ప మనుషుడు చేసేవి కాదు. ఇవి ఎంతవరకు మీకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ దేవుడేమో నువ్వు నువ్వులాగా బ్రతుకుతావని నీకో జన్మిచ్చాడు, నీకో జీవితం ఇచ్చాడు, నీకో పేరు పెట్టించాడు మీ అమ్మా నాన్న ద్వారా. కానీ నువ్వంతా ఎవరిలాగా బ్రతుకుతావు? ఆడికిలాగా, ఆ హీరోలాగా, వా హీరోయిన్ లాగా బతుకుతావు అంటుంటారు. ఏ నీ జీవితాన్ని ఎవడికి అమ్మేతావు? నీ జీవితాన్ని ఎవడికి తాకట్టేడతామని? ఏ నీ జీవితం దేవుడు ఇచ్చిన జీవితం నీకు అందమైందిగా అనిపించట్లేదా? దేవునికి ఇచ్చిన మనుగడ నువ్వెలాగా బ్రతకాలో నేర్చుకోవట్లేదా? అంటే ఎవడో హీరో రంగేసుకున్నట్టు నువ్వు కూడా అలా మారిపోతే నీ జీవితాన్ని ఎవరికమ్మేదామనుకుంటున్నావు? అంటే ఎవడో జీవితాన్ని తెచ్చుకొని నీ లోపల ఇన్స్టాలేషన్ చేసుకుంటే మరి దేవుడిచ్చిన జీవితానికి లెక్క అప్పగించవా నువ్వు? నువ్వు యాకోబు యాకోబులాగా బ్రతకాలి కదా, ఏషావులాగా బ్రతకాల్సిన అవసరత నీకేం ఏర్పడింది? ఏ దేవునికి జీవితం ఇవ్వలేదా? నీకంటూ దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వలేదా? దేవుని ఉద్దేశం ఏంటి? నువ్వు తలగా ఉండాలి, కానీ నీ ఊహలేమో తోకగా ఉంటున్నా, ఎంత పొరపాటు పడుతున్నావో. మనము తలగా బ్రతకాల్సిన దేవుని పిల్లలం, కానీ నువ్వు వాడాడికి ఊడిగించేసి బతుకుతూ ఉన్నావు చూడు, అది దేవునికి నచ్చట్లేదు.
నువ్వు నువ్వులాగా బ్రతికితేనే దేవునికి నువ్వు నచ్చుతావన్న సంగతిని గుర్తుపెట్టుకో. నీ లోపల మరొకడు ఉంటే దేవునికి ఎన్నడో ఇష్టం ఉండదు. అందుకే ఇలాగ అన్నాడు, మీలో ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉన్నాడేమో జాగ్రత్తగా. మీలో ఉన్నాడాడు, ఎవడాడు? ఆశీర్వాదాలు లేనోడు నీ లైఫ్లో ఎందుకు ఉండాలి? చీకట సంబంధి వెలుగుమయంగా బతుకుతున్న నీలోనికి ఎందుకు పిలిచావు? ఆడు ఆడే కదా వాడు జీవితాన్ని వాడు బతుకుతున్నప్పుడు. ఈరోజు బతుకుతున్నాడు కానీ దేవుని పిల్లలు ఆడకలాగా మారిపోతున్నావు. అవునా కదా? పగల కొట్టకుండా నువ్వు నువ్వులాగా బతకాలి. ఆడికిలాగా మారిపోయి ఆడేదో చెప్పాడని ఆడి ముందు తల ఉంచుతావేంటి? ఏషావు నీకు సంబంధం ఏంటి? ఆడు ఎదోము జాతికి చెందినోడు, ఎర్ర సింధూరాలు తరించుకొని బతికే ఒక నిస్సద్దరిద్రుడాడు. నువ్వు ఆడికిలాగా బతుకుతావేంటి? నువ్వేమో ఆడి వస్త్రాలు వేసుకుంటావు, నువ్వేమో ఆడి పేరు చెప్పుకుంటావు, లేని శరీరాన్ని కూడా నువ్వు అప్పు తెచ్చుకున్నావు యాకోబు. అందుకే నువ్వు నాకు నచ్చలా, నేను ఇచ్చిన శరీరం నీకు చాలదో. ఎవడో శరీరాలను చూసి ఆ శరీరాలాగా మార్చేసుకుంటున్నారు. మీకు ఇవన్నీ తప్పుగా అనిపించకపోవచ్చు కానీ దేవునికి ఇవన్నీ తప్పులే. తెలుసా, మీకు మాట చెప్పాలి. ఏంటో తెలుసా, ఇప్పుడు దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదనుకో చెడ్డదాసుడురా నీకేది అసలు ఇవ్వకూడదు అంటాడు. ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నావు అనుకో దేవుడు ఏమంటాడు, బలానమ్మకమైన ఇచ్చిన దాన్ని నువ్వేం చేసుకున్నావు, కనుక ఇంకా బెటర్వి నీకు ఇవ్వాలనుకుంటాడు ఆయన. ఈరోజు ముగించే ముందు నిన్ను అడుగుతున్న మాట, ఎవరిని ఇమిటేషన్ చేస్తున్నావు? ఎవరిని అనుసరించి బ్రతకాలనుకుంటున్నావు? ఇతరులని నీ లైఫ్లోకి తెచ్చుకొని వాళ్ళని ఇమిటేషన్ చేసి బతుకుతున్నావు అంటే నీ బతుకుని ఎవడకు అమ్మేసేవని అర్థం. బీ కేర్ఫుల్, దేవుడు ఇవన్నీ సహించాడన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. నీకంటే ఒక జీవితం ఇచ్చాడు, నీకంటే ఒక మేతస్ ఇచ్చాడు. ప్రపంచంలో నాలంటోళ్ళు ఏడుగురు ఉంటారో లేదో నాకు తెలియదు కానీ వన్ అండ్ ఓన్లీ హైబ్రిడ్ పీస్ నేనే. జాన్ అంటే జానే, సమయల్ అంటే సమయలే. మనలాంటోడు ఉంటాడంటారేమో నాకు తెలియదు కానీ నేను అనే మాట ఏంటంటే మనలాగా పాడేవాడు ఎవడో, ఎవడకాడే హీరో, నాలాగా మాట్లాడేవాడు, నాలాగా ఆలోచించేవాడు, నాలాగా పాటలు రాసేవాడు, నాలాగా వాక్యం చెప్పేవాడు, నాదంతా వేరే, నాది ఇంకొకటికి ఇవ్వడం. ఎందుకో తెలుసా, వాక్యం కూడా చెప్తున్న మాట. అంతెందుకు మనకు నీళ్ళ ముద్రలు ఎవరికైనా ఉంటాయా? ఏ సార్, నీ ఫోన్ నువ్వు ఓపెన్ చేస్తేనే నీ ఫింగర్ అయితేనే వస్తుంది, నువ్వు చూస్తేనే ఫోన్ లాక్ ఓపెన్ అవుద్ది. ఎందుకు? నీ ఐ రెటిన వేరు, నీ ఫింగర్ ప్రింట్స్ వేరు, ఈవెన్ మన బాడీలోంచి వచ్చే స్మెల్ కూడా అందరిలాగా ఉండదు. ఎవరికి మ్యాచ్ అవ్వదు తెలుసా, అది ఒక డిఫికల్ట్ ఫ్లేవర్ అది. అందుకని కుక్క నీ దగ్గరికి వస్తుంది, మరి ఎవరి దగ్గరికి వెళ్ళదు, వాసన అంతే. ఇలాగా ప్రతీదీ దేవుడు చాలా ప్రత్యేకంగా తయారు చేశాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఎదుటోడు లైఫ్ని కాపీ చేసుకొని ఆడికిలాగా నేను ఉండాలి, వీడికిలాగా నేను మారైపోవాలి. ఈవెన్ అమ్మాయిలు కూడా అంతే, హీరోయిన్లాగా పెద్ద స్టైల్ ఇలాకే కొత్తిమీర అంత కట్టు ఉంచుకొని. ఎందుకు ఇలాగా అంటే జస్ట్ అలా డైలాగ్ వేసాను కానీ బాధపడదు. కానీ నేను ఎందుకు మాట చెప్తున్నానంటే నువ్వు ఇతరులాగా పోలి బతకడం కాదు, క్రీస్తుని పోలి మనము బ్రతుకుదముగాక. హల్లెలూయా. నువ్వు ఆయనలాగా మారితే ఆయన సంతోషించగలుగుతాడు, కానీ నువ్వు ఎవడో యదవ జీవితాన్ని కాపీ కొట్టుకొని బతుకుతావు ఉంటే దేవుడు అదే చెప్పాడు, నువ్వు నాకు నచ్చలే యాకోబు. నీళ్ళు యాషావి ఎందుకు తెచ్చుకున్నావు? నీలో వాడు పాతుకుపోయాడు, అర్థమైపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవునితో పెనుగులాడాడు. మీకు చిత్రం చెప్పన, ఆ రాత్రి అంతా దేవుడు యాకోబుతో పెనుగులాడడానికి రీజన్ ఏంటంటే వేళ్లతో సహా ఏషావును దేవుడు పెనుగులాగడ పెగిలించాలి. అందుకనే దేవుడు యాకోబుతో పెనుగులాడాడు. తెల్లవారేసరికి ఏషావు అనేవాడు బయటికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నాడు, నీ పేరేందో చెప్పమన్నాడు. ఏమన్నాడు 20 సంవత్సరాల తర్వాత, నా పేరేంటి? యాకోబు. ముందేమన్నాడు, ఎందుకు లోపల ఎవడున్నాడు? ఏషావే ఉన్నాడు. నువ్వు లోపల చీకటి ఉంటే చీకటి సంబంధమైన మాటలే వస్తాయి. నువ్వు దేవుని కలిగి ఉండగలిగితే దేవుని మందిరం మీదకు పరిగెత్తుకుని వచ్చేస్తావు, ఆయన సన్నిధిలో బ్రతకాలని ఆశ వచ్చేద్ది. నీకు దేవుని మీద యావ లేనప్పుడు, నీ లోపల లోకమంతా వేళ్ళుతో సహా పాతికిపోయి ఉన్నప్పుడు లోకమే లోకమే కనబడుద్ది, లోకపు పాటలే నచ్చుతాయి, లోకపు స్నేహితులే నచ్చుతారు, కానీ సంఘము సహవాసం నీకు ఎన్నడూ నచ్చదు. లోకం ఎప్పుడైతే వేళ్లతో సహా పెకిలించబడుతుందో నీ లోపల దేవుడు నివాసం చేయగలుగుతాడో. వాక్యం ఇలా చెప్తుంది, నేను తలుపునద్ద నిలబడి తడుచున్నాను, ఎవడు నా స్వరమిని తలుపు తీస్తాడో నేను లోపలికి వస్తాను, అతడు నాతోనూ
నేను అతనితో కలిసి ఎంత అద్భుతం సార్ మోకానికి రంగేసుకున్నవాడు కాదు నీ జీవితంలోకి వచ్చేది నిన్ను కలగజేసినోడే నీ లోపలికి రావాలనుకుంటున్నాడు స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా ఇంకో మాట కూడా అడుగుతున్నాను యవనస్తులు బాధపడకండి అమ్మా నాన్నలు చూడరు కానీ సినిమా హీరోలకి బ్యాండ్లు కట్టేస్తారండి వీళ్ళు ఈ దరిద్రం మన దేశంలోనే ఎడుతుంది ఎవడికో బ్యానర్లు కట్టాల్సిన కర్మ నీకేం పట్టింది నాకు అర్థం కాదు ఆడు నీకేమైనా కూడెడుతున్నాడా ఆడేమో నిన్ను ఉద్ధరిస్తున్నాడా ఇదిగోర 10 రూపాయలను పాకెట్ మనీ ఇస్తున్నారా నువ్వేమో గుడ్డలు చించుకొని బ్యానర్లు కట్టేసి అన్నీ చేసేస్తుంటే ఆడేమో కోట్లు సంపాదించుకొని దగ్గర కూడా రానివ్వకుండా పెద్ద పెద్ద ఖరీదైన కారులో తిరుగుతాడు నువ్వేమో చిరిగిపోయి నిక్కరే అంతేనా మన బతుకులు ఏ సార్ అంతేనా ఎవడికి దారపోతున్నావు నీ డబ్బు ఎవడికి దాసోహం అయిపోయావు ఎవడికి గొడ్డు సాగిరి చేస్తున్నావు అసలు సిగ్గుందా మన బతుకులకి యవనస్తులారా కడుపుకి మనం అన్నమే కదా తినేది అమ్మ కదా కన్నది నవమాసాలు మోసిందే మనం కనేటప్పుడు వేసిన తొలి కేకకే రుణాలు తీర్చుకోలేం కానీ అమ్మను కొట్టడానికి చేతులు వచ్చేస్తావు కోడికి నీ ఆశలు నెరవేర్చడానికి వారి యొక్క కష్టార్జితాన్ని నీళ్లు ఖర్చు పెట్టినట్టు నీ కోసం ఖర్చు పెడుతున్నారు కానీ వాళ్ళని చదివించినా సరే చదవకుండా ఏ ఎవడు దూరాడు నీలో ఏం తెచ్చుకొని తగలడ్డావు కుటుంబంలోనికి ఇప్పుడైనా ఈ రాత్రి నీ మనసు మారితే ఏ దేవుడు యాకోబును దీవించినట్టుగా నా ప్రభు మిమ్మల్ని కూడా ఈ రాత్రి దీవించబోతున్నాడు హల్లెలూయా యాకోబుకి అర్థమైంది ప్రభువా ఆణ్ణి నాలో నుండి పూర్తిగా తీసివే ఏ శవ నాలో ఉంటాకి వెళ్ళలేదు ఒప్పుకున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు చెప్పు ఏ శవను బయటికి లాగా అడిగాడు నీ పేరేంటంటే నా పేరు యాక్షబాసన చెవరా అప్పుడు దేవుడు ఇలాగన్నాడు ఈ పేరు మార్చేస్తున్నాను నీ పేరేంటి ఇశ్రాయేలు స్తోత్రం కలుగునుగాక దేవుడి నుండి పుష్కలమైన ఆశీర్వాదాలు యాకోబు రాత్రి పొందుకున్నాడు ఇప్పుడు 32వ అధ్యాయం 30వ వచనం త్వరగా చదవండి ముగించాను యాకోబు ఇలాగ అనుకుంటున్నాడు ప్రభువా నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము నాకు దక్కినదని చెప్పి ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాడు అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు ఆ మాట గట్టిగా చదవండి అందరూ చదవండి ఆ మాట అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయము 20 సంవత్సరాల క్రితం ఏమైంది ప్రొద్దుకూకింది ఇప్పుడు దేవునితో సమాధాన పడ్డకేమైంది సూర్యోదయం అయింది అంటే వెళ్ళిపోయిన సూర్యుడు మరలా యాకోబులో ఉదయించాడు ఇప్పుడు చీకటి యాకోబులో లేదు అందుకని వాక్యం ఏం చెప్తుందంటే నక్షత్రము యాకోబులో ఉదయించబోతుంది చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం చీకట్లో నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు యాకోబు ఆశ్చర్యకరమైన దేవుని వెలుగు వచ్చింది నీతి సూర్యుని యొక్క తేజస్సులో ఇప్పుడు యాకోబు పరిస్థితులన్నీ మారిపోవడం ప్రారంభించాయి హల్లెలూయా ఇప్పుడు ప్రొద్దుకుపోయిన అనుభవాలు యాకోబులో లేవు కఠికమైన చీకటలను దాటేశాడు గాఢాంధకారాలు అధిగమించాడు ఇప్పుడు అతను వెలుగులో అనగా వాక్యమయ్యున్న దేవుని వెలుగులో నడవడం ప్రారంభించాడు ఎప్పుడైతే దేవుని సంపాదించుకున్నాడో తనలో ఉన్న చెడును తీసివేసుకున్నాడో వేళ్లతో సహా పెకిలించేలాగా దేవునికి అప్పగించుకున్నాడో ఇప్పుడు చీకటిలో నుండి వెలుతురులోనికి రావడంతో పాటు చంపేస్తానని వచ్చిన యేషువ ఎవరి మేడ మీద పడ్డాడు యాకోబు మేడ మీద పడి ఏం చేశాడు ముద్దు పెట్టుకున్నాడు పగ ప్రేమగా దేవుడు మార్చేశాడు ఆ రాత్రి హల్లెలూయా చిత్రమైన మాట ఒక అడిగి ముందుకి నా సాక్షిలోనికి వెళ్తాను అమ్మ ఏమంది అమ్మా నేనే కబురు పెడతాను అప్పుడు దాకా ఈ ఊరిలో పొలిమేరలు అడుగు పెట్టొద్దురు అందా అందా లేదా మరి అమ్మాయి ఏం లేదేంటి అక్కడ అమ్మ నీకు మాట చెప్పనా యాకోబు రిబకాలు మరెన్నడు కలుసుకోలేదు చూసుకోలేదు రిబక కొడుకును పంపేసిన తర్వాత కొద్ది కాలానికే కాలం చేసింది బైబిల్లో శారమ్మ మరణం రాయబడింది రాహేలు మరణం రాయబడింది లేయ మరణం రాయబడింది కానీ రిబక మరణం ఎక్కడ రాయబడల ఎందుకో తెలుసా బై ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది అతడు అంటే యాకోబు బెయిర్షెబా నుండి హారాను వైపు వెళుతున్నప్పుడు అని ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది నో క్యాన్ సీ మదర్ అని ఉంటుంది అంటే అతడు ఇంకెన్నడు తన తల్లిని చూడలేదు అని మీకు మాట చెప్తున్నాను ఓ తల్లిగా ఆమె ఎంత వేదనతో చనిపోయి ఉంటుంది అంటారు కొడుకులు కలుసుకున్నారో లేదో
తెలియదు. పగలు పోయాయో లేదో తెలియదు. చంపేస్తానన్న యేసావు తమ్ముడిని ఉద్ధరించాడో లేదో తెలియదు. ఏమి ఆలోచించకుండానే చనిపోయింది. అందుకనే తల్లులుగా తండ్రులుగా మీకు మాట చెప్తాను, పిల్లల జీవితాలతో మనం ఎన్నడూ ఉండలేం కదా, ఉండగలుగుతామా? మనము వాళ్ళకన్నా ముందే వెళ్ళిపోతాం. కానీ మీకు మాట చెప్తాను, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు ఎలా ఉంటారో మనకు తెలియదు. కనుక వారు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా మీ పిల్లలు బ్రతకాలనుకుంటే ఓ పని చేయొచ్చు. ఏంటో తెలుసా, మీ పిల్లల జీవితాలని దేవుని చేతులకు అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితాలను దేవుడు ఉద్ధరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. రెబకా చనిపోయింది, ఇస్సాకు కూడా చనిపోయాడు, అబ్రహాము కూడా చనిపోయాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకు దగ్గరకు వచ్చి ఎవరి పేరు చెప్పాడు? ఆయన నీ తండ్రి అయినా అబ్రహాము దేవుని అన్నాడు. అన్నాడా? ఇస్సాకు చనిపోయిన తర్వాత యాకోబుతో ఏమన్నాడు? నీ తండ్రి అయినా ఇస్సాకు దేవుని అన్నాడు. ఇస్సాకు యాకోబులు చనిపోయిన తర్వాత, యాకోబు చనిపోయిన తర్వాత కూడా యోసేపు దగ్గరకు వచ్చి ఏమన్నాడు? నేను అబ్రహాము ఇస్సాకు యా అంటే మూల పితరుల పేరు చెప్పి తన పిల్లలకి ఏమవుతూ వచ్చాడు. ఆయన నువ్వు కూడా ప్రార్థన చేస్తూ వారి కొరకు ప్రార్థనని ప్రాకారాలు కడుతూ చనిపోయినా ఒకనాటికి నీ పేరు చెప్పి నీ పిల్లలకైనా ప్రత్యక్షం అవ్వగలిగిన దేవుడైనా, నీ ప్రార్థన నిరర్థకము చేయువాడైనా కాదు. ఇస్సాకు చేసిన ప్రార్థన మీరు చదవగలిగితే 27వ 28వ అధ్యాయంలో కొడుకును పంపించేటప్పుడు అమ్మ పంపింది, కానీ ఇస్సాకు మాత్రం కొడుకుని దగ్గర తీసుకొని ప్రార్థన చేసి పంపాడు. ఆ ప్రార్థనే కొడుకును కాపాడగలిగింది. ఈ రాత్రి కూడా ముగించేటప్పుడు మీకు కూడా చెప్తున్నాను, మన సమస్యలు ఎవరితో గెలవగలుగుతామంటే దేవునితో మాత్రమే, ఆయనతో ఉంటేనే, ఆయనతో సమాధాన పడితేనే. ఇప్పుడు యాకోబు కుంటుకుంటూ అక్కడి నుండి వస్తున్నాడు. వస్తున్నాడా లేదా? ఎందుకు వస్తున్నాడు తెలుసా? దేవుణ్ణి కలుసుకున్నాడు అనడానికి అదొక సింబాలిక్. దేవుణ్ణి చూసినాడు, మునుపులాగా ఎన్నడు ఇప్పుడు ఉండలేడు. వాడి పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుణ్ణి నేను దర్శించాను, దేవుడు నా జీవితంలో మార్పు తెచ్చాడు అనడానికి చాలా రుజువులు ఉంటాయి. యాకోబు కుంటుచున్న ప్రతిసారి, అరే యాకోబు ఇంతవరకు బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఎందుకు కుంటుతున్నాడంటే అతడు దేవుణ్ణి చూచాడంటరా. స్తోత్రం కలుగునుగాక. అతను ఒంటి మీద ఉన్న దెబ్బ మనుషుడు కొట్టింది కాదు, ఎవరు కొట్టింది అది? అంటే దేవునితో కలుసుకున్న వ్యక్తి అనడానికి అతని జీవితంలో ఉన్న ఆధారం. మిమ్మల్ని కూడా ప్రేమతో చెప్తున్నాను, ఈరోజు కూడా మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అందుకని యెషయా 43వ అధ్యాయంలో అన్నాడు, యాకోబు నేను సృజించిన వాడను, ఇశ్రాయేలు నేను నిర్మించిన వాడను, నువ్వు నా సొత్తు, నిన్ను పేరు పెట్టి పిలిచా. మనం కూడా యాకోబులాగా సృజించబడిన వాళ్ళమే, కానీ పాడైపోయాం. కానీ దేవుడు మరలా కల్వరి శిలువలో మన జీవితాన్ని నూతనంగా నిర్మించాడు. ఇప్పుడు మనం అందరం ఆయన సొత్తుగా చేయబడుతూ వచ్చుచున్న పిల్లలం. కనుక జీవితాన్ని ఇంకెన్నడూ పాడు చేసుకోమాకండి. ఓ తల్లులారా, మీ బిడ్డల కొరకు, ఓ పిల్లలారా, మీ జీవితాన్ని దేవుని హస్తాలకు అప్పగించుకొని దేవుని ద్వారా మీ భవిష్యత్తును పొందుకోండి. చేతిలో నుండి జీవితం చేజారిపోయింది అనుకోను అని బాధపడటం కన్నా అర చేతిలో చెక్కుకున్న వాడి దగ్గరికి పరిగెత్తుకుని రాగలిగితే ఆయన మీ జీవితాన్ని ఎంత పదిలిపరుచుంచాడో మీకే అర్థమవగలుగుతుంది. నేను కూడా బ్రతకడానికి ఇన్ని మెతుకులు పెట్టలేనప్పుడు ఈ బైబిల్ నాకు వద్దు అని విశ్లేషణ మొరక చిత్తపు కొడుకుని, సమస్యలు తీరనప్పుడు ఈ సేవలు ఎందుకు చేసుకొని సావండి అని అమ్మానాలు ఏడిపించాను, దేవుని ప్రేమ వదులుకున్నాను, లోక ప్రేమకి అలవాటు పడి దేవుని చిత్తాల్లో లేని మనుషులు వెనకాల పరిగెత్తి చివరికి నా జీవితపు పేపర్ నేనే చింపేసుకున్నాను, పోలీస్ స్టేషన్ల నుండి, కోర్టుల నుండి నోటిఫికేషన్కి ఎదురు సమాధానాలు చెప్పలేక, వాటికి రిప్లై ఇవ్వలేక, కోర్టుల చోటు తిరగలేక, మానసికంగా నలిగిపోయి మెంటల్గా పాడైపోయి 2015 డిసెంబర్ 18వ తారీఖున అపవాది చేత నేను ప్రేరేపించబడి, అపవాది నాతో కిటికీలో నుండి మాట్లాడింది, 2016 నువ్వు చూడవు, చూడనివ్వను శపథం చేసింది. లేచాను, కిటికీ దగ్గరికి వెళ్ళిన ఎవరు లేరు, నాన్న ప్రార్థన చేస్తున్నారు, అమ్మ నాన్న మంచి ప్రార్థన పరులు, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వెళ్ళాను, నాన్న అన్నాడు పడుకోలేదారంటే, లేదు నాన్న, ఏ అపవాది బహుశా ఎవడో మాట్లాడినట్టున్నాడు, 2016 చూడో, చూడనివ్వను అన్నాడు. నాన్న అన్నాడు వెళ్ళి ప్రార్థన చేసుకోరా అని అరిచాడు. నాన్నకి భయపడి ప్రార్థన చేస్తున్నట్టు నటించి చర్చిలో నుంచి ఇంట్లోకి వచ్చి, ఆడెవడో చూడను, చూపించను, 2016 చూడవు అయిపోతావని అంటుంటే, ఆడెవడు నన్ను ఈ 12 రోజులు ఏం చేస్తాడు, నాకు నేనుగా చచ్చిపోవాలా, మరణము చేత నేను ప్రేరేపించబడ్డా. బైబిల్ ఇలా ఉంటుంది, యవనస్తులు వీధుల్లో రాజ్యమార్గంలో తిరగకుండా మరణం ఏం చేసిందంట,
లిటరల్లీ నేను అనుభవించిన వాడిని. కనుక ఆ రాత్రి మరణం చేత ప్రేరేపించబడి ఎవడో ఎక్కడో ఎప్పుడో చచ్చిపోయే కన్నా ఇప్పుడే చచ్చిపోదామని కరెంటు వైర్లు కొరుక్కొని నోట్లు పెట్టుకొని స్విచ్ చేసేసుకున్న మూర్ఖుణ్ణి బ్రెయిన్కి భయంకరమైన షాక్ కొట్టి జీవితం అంతా తలక్రిందులైపోయి అప్పటి నుండి ఇంకా మెంటల్గా మానసికంగా బాగా పాడైపోయి అయినా చావు చేత నేను ఎంతో ప్రేరేపించబడి ఫ్యాన్కి హ్యాంగింగ్ వేసుకున్న రోజులు ఉన్నాయి, పాయిజన్ మింగేసిన పరిస్థితులు ఉన్నాయి, బండి వేగంగా డ్రైవ్ చేసి స్పీడ్గా వస్తున్న లారీ కింద కూడా పెట్టేసిన దాఖలాలు ఎన్నో సూసైడ్ అటెంప్ట్లు ఎన్నో చేసుకున్నాను. కానీ దేవుని మహాకృప ఏ రోజు దేవుని నన్ను మరణానికి అప్పగించలేదు. ప్రిల్లారా, December 23 ఇలాగ అనుకున్నాను, చిచ్చి ఇన్ని సోషల్ చేసుకుంటాను ఎందుకు వస్తలేదు చావు నాకు అని బాగా ఆలోచించి అలాగ అనుకున్నాను. మాకు దగ్గరలో ఓ ఉప్పేరు బిడ్జి ఉంటే అక్కడికి వెళ్ళి దూకి చచ్చిపోదామన్న ఆలోచనలు వచ్చాయి. ఆ రాత్రి బయలుదేరాను. బయలుదేరేటప్పుడు నా ముఖం అద్దంలో చూసుకొని నన్ను నేను తిట్టుకొని ఆ బిడ్జి మీదకి వెళ్ళి ఇలా మాట్లాడుకుంటాను, నరే జాన్ ఇది నీకు చివరి రాత్రి, ఇక ఎన్నడు ఈ భూమిని ఈ మనుషుని ఎన్నడు చూడలేవు. చచ్చిపోతే సమాధిలో హాయిగా మోసుకుంటూ వెళ్ళి సమాధి చేస్తారు, ఏదో సాధించామన్నట్టు పూలదండలతో అందరూ వచ్చేస్తారు. బతుకున్నప్పుడు ఎవడ నీ గురించి ఆలోచించట్లేదు చూసావా, ఈ జీవితాన్ని ఇక్కడ ముగించేయి, ఈ పరిస్థితులు నువ్వు మార్చుకోలేవు, కనుక నువ్వు చావులోనికి వెళ్ళిపోతే హాయిగా ఈ బాధను బట్టి నిద్రలేని రాత్రులు గడుపుట కన్నా చచ్చిపోతే నిత్యము నిద్ర లేపలేని ఒక సమాధి అది నీ కొరకు ఎదురు చూస్తుంది. మరి ఎన్నడు దేని గురించి తలంచక హాయిగా సమాధులు పడుకోమని నాకు నినగా మాట్లాడుకొని ఆ బిడ్జి ఎక్కి నిలవబడ్డాను. ఆశ్చర్యం ఒప్పుకోక తప్పదు, నేనెన్నడు దేవుని వెతకలేదు, నేనెన్నడు దేవునికి ప్రార్థన కూడా చేయలే, కానీ ఆ రాత్రి దేవుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నా చావు దగ్గర దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా నీ తండ్రి అయిన మోషే దేవుడు, నేను నాన్న మోషే, అమ్మ పేరు లూదియా. వాళ్ళ పేర్లు చెప్పి ఎందుకు ప్రత్యక్షమయ్యాడో నాకు అర్థం కాల, కానీ ఆ తర్వాత నాకు తెలిసిన మాట ఏంటంటే అమ్మని నాన్నని దేవుడు దర్శించేలా చెప్పాడంట, నీ కొడుకు చావడానికి వెళ్ళాడు ప్రార్థన చేయమని. ఎప్పుడైతే అమ్మకి మాట వినబడిందో గుండెలు బాదుకుంటూ నాన్న మందిరులకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రభా నా కుమారుడు ఎక్కడున్నాడో చావుకు అప్పగించొద్దు, నా కుమారుడు చేసిన ప్రతి దోషాన్ని మా తల మీద పెట్టుకుని మేము ఒప్పుకుంటున్నాం, ఏ చేత్తో విసిరేశాడో అదే చేత్తో మరలా బైబిల్ పట్టుకుని కృపనివ్వండి, ఏ నోటితో సేవ చేయను అన్నాడో అదే నోటితో సువార్తికుడుగా మార్చబడాలి, స్తోత్రం కలుగునుగాక. వారి ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ రాత్రి నా చావు దగ్గరకు వచ్చి ఇలాగ అంటున్నాడు, నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా, ఎందుకు పనికిరాదనుకుంటున్నా, ఆ లైఫ్ నా చేతిలో పెట్టగలిగితే నిన్ను మహిమగల పాత్రగా వాడుకుంటాను. దేవుడు ఎంత కృపగలిగినాడో, నిజంగా ఈ పనికి మనలోని ఆయన ఎందుకు పట్టించుకున్నాడు ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఏ మంచి ఏమీ లేదు, ఈ ఈయన కోరుకోవడానికి ఎందుకు ఈ కొరగానోడి మీదకి ఎంత కనికరం దిగి వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మానవ జీవితాలు నశించిపోతుండే ఆయన సోద్యము చూచేవాడు కాదు, నశించిన దానిని వెదక రక్షించగలిగిన వాడు, స్తోత్రం కలుగునుగాక. ఈయనకు మించిన మంచి కాపరి ప్రపంచంలో మరెక్కడా దొరకడు. నిజంగా ఆ రాత్రి ప్రభు నా జీవితంలో అడ్డుపడ్డారు. ప్రభు నాతో మాట్లాడుతుంటే నాలో ఉన్న లోపం, పాపం, అవిధేత, తిరుగుబాటు, నాలో ఉన్నటువంటి చెడు బయటికి కనబడుతూ ఉంది. సిగ్గు విడిచి ఆయన కాళ్ళు పట్టుకుని ఒప్పుకున్నాను, ఇంకెప్పుడు నేను ఇలా తిరగనయ్యా, నీ చిత్తానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు నేను చేయను, నీకు దూరమైపోయి పాడైపోయాను, లోక ప్రేమను ఎంపిక చేసుకున్నాను కానీ నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోయాను, ఈ దీనుణ్ణి దరిచేర్చుకొని దర్శించు ప్రభా, నన్ను క్షమించు అని నా దీన వ్యవస్థనంతా కూడా ఆయన ముందుకు అప్పగించి ఒప్పుకుంటే ఇలా చెప్పాను, నన్ను క్షమించు, ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తాను, ఏ దారిలో నడిపినా ఎదురు ప్రశ్నలు వేయకుండా నీ వెనకాల నేను నడిచొస్తాను, నిన్ను మించినోడు నాకు ఇంకెవడో లేడు ప్రభా అని ఆ రాత్రి నా అంతరంగమంతటితో నా కమిట్మెంట్ ఆయనతో చెబుతూ ఉన్నాను. చిత్రమైన విషయం ఏంటంటే ఆయన తన హస్తముతో నన్ను అభిషేకించాడు, స్తోత్రం కలుగునుగాక. దెబ్బకిన దశ మొత్తం మారిపోయింది. ప్రభు చెప్పారు, నీ నోట మాటలు ఉంచబోతున్నాను, నీ నోట పాటలు ఉంచబోతున్నాను, నీ ప్రతి మాట ద్వారా అనేకులు బలపరచబడి నీ ప్రతి పాట ద్వారా అనేకులు బ్రతుకుతారు, చూడు మరల నరచేతుల్లో నిన్ను నేను చిక్కుకుంటున్నాను, స్తోత్రం కలుగునుగాక. ఆ రాత్రే చావు నుండి తప్పించిన దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటే ఇలా రాసుకున్నాను, రాజా నీ సన్నిధిలోనే నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధించుకుంటూ నేను బ్రతికేస్తాను, కోల్పోయిన వాణ్ణి నువ్వు నాకు ఇవ్వడానికి, బాధల్లో నన్ను బ్రతికించడానికి నువ్వే రాకపోతే నేను ఏమైపోదును. ఆ రాత్రి దేవుడు నా దగ్గర రాకపోయి ఉంటే
యాకోబు దగ్గరికి దేవుడు దిగి రాకపోయి ఉంటే ఏషావు చేతులు ఖచ్చితంగా చచ్చిపోయేవాడు. ఆ రాత్రి దేవుడు నా దగ్గర రాకపోయి ఉంటే అదే గుర్తొచ్చింది, ప్రభువా ఆ రాత్రి అందరిలాగా నువ్వు కూడా వదిలేసి ఉంటే నేను ఈ పాటికి సమాధులు ఉండేవాడు. నిజంగా చెప్పనా, ఈ పాటికి నేను 9 సంవత్సరాలు నా పేరేంటో ఎవరికి తెలిసేది కాదు. సమాధి పాలవ్వాల్సిన బతుకుని సమాజం ముందు మహిమకరంగా దేవుడు నన్ను నిలవబెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ఇక ఇంతకు మించిన దేవుడు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతాడు? మరణము మనం తరుముతున్న ప్రతిసారి ఆయన అడ్డు తగులుతున్నాడు. ఇప్పటికీ మనం ఆయన భుజాల మీద ఉన్నాం తెలుసా. మనల్ని 4 మోసారంటే అర్థం ఏంటంటే మనం ఆయన భుజాల మీద లేనట్టు. నువ్వు ఇప్పటికీ బ్రతుకున్నామంటే మనల్ని మోయించున్నది ఎవరో దేవుడే. ఈ మాత్రం చాలదా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అందుకని ప్రేమతో ఒక దైవజనుడిగా చెప్తున్నాను, మీ జీవితాన్ని పాడు చేసుకోమాకండి. నా జీవితాన్ని ఎంతో పాడు చేసుకున్న దేవుడు మరలా కృప చూపించాడు. దేవుని కనికరం దిగొచ్చింది. అప్పుడే ఆయన సన్నిధిలో రాసుకున్నాను, ప్రభు చెప్పారు నేను ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాను అని. దేవుని యొక్క పుష్కలమైన ఆశీర్వాదాలు వాగ్దానాలు నేను ఎన్నో పొందుకున్నాను. ప్రభు చెప్పినట్టుగానే ఈ పాట 2020లో రిలీజ్ చేశాను. చిత్రం ఏంటంటే ఈ పాటను దేవుడు మారు మోగేలాగా చేస్తానే ఉన్నాడు. ఇప్పటికే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ పాట వచ్చి ఇంచుమించుగా 4 సంవత్సరాలు దాటేసింది. ఫిబ్రవరి వస్తే 5 సంవత్సరాలు అవుద్ది. కానీ ప్రతి సంఘం ఓ మాట చెప్పనా, వీడు ఒకప్పుడు అందరి నోట్లో నన్ను జీవితున్నది, కానీ ఇప్పుడు నా పాట అందరి నోట్లో నా అంతం. ఇలా చూపించిన చేతులు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాయి. కథ పులు స్టాప్ పెట్టి ముగించడం మనకు అలవాటు, కానీ చిత్రం ఏంటో తెలుసా, దేవుడు పులు స్టాప్ చేర్పి కామా పెట్టి ఇప్పుడు దాకా నా కథను పొడిగించుకుంటూ వచ్చాడు ఆయన. ఈ రాత్రి మీకు కూడా చెప్పేది అదే, మీరు కూడా దేవుని చేతులకి తిరిగి రాగలిగితే మీ జీవితాలు కూడా ప్రభు అలాగే చేయబోతున్నాడు. అంతే కదా మన పాపం అంతా ఆయన తీసుకున్నాడు, మన మరణం అంతా ఆయన అనుభవించాడు, మన శిక్షలన్నిటిని తాను పొందుకున్నాడు. ఆయన భరించి పునరుద్ధానుడి తిరిగి లేపబడి ఆయన మరల ఎక్కడికి వెళ్ళారు పర్లేదు. ఇప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకున్న వాళ్ళ కొరకు రాబోతున్నాడు. నీకు నువ్వులాగా బ్రతికితే రేపు తన ఎదుట ఆయన నిన్ను నిలవబెట్టుకుంటాడు. ఇంకా లోకం, ఇంకా పాపం, ఇంకా లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎదలోనూ దాచుకుంటే నీ దేహమై ఉన్న దేవాలయంలో దేవునికి చోటు లేకపోతే దేవుడు నిన్ను విసిరివేయబడాల్సిన పరిస్థితులు వస్తాయేమో. సో దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే నిన్ను ఇస్రాయేలుగా మారుస్తాడు, నీ జీవితాన్ని అందనంత అందలము ఎక్కించగలిగిన వాడు. ఇప్పుడైనా ప్రభు దగ్గరికి రండి, మధ్యాహ్నం మనం చదివాం, ఇప్పుడైనా మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. యాకోబు దేవుని యొద్దకు వెళ్ళే అద్భుతమైన విజయాన్ని చూచాడు. ఈ రాత్రి నువ్వు కూడా ప్రభు దగ్గరతో సమాధాన పడగలిగితే నేను ఓవర్కమ్ చేయాలనుకుంటున్న ప్రతి సమస్యను నీవే నీ కాళ్ళ చేత అణిచే బలాన్ని దేవునికి ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అట్టి కృప ప్రియ ప్రభు మనందరికీ కలుగు చేయునుగాక. వన్స్ ఒకసారి లేచి నిలబడదాం అందరం. డి మేజర్ త్వరగా అందరు లేచి నిలబడి ఓ చిన్న మాట ప్రభుతో చెప్పండి. మొదటగా ఆయనతో మాట్లాడు, ప్రభువా నా జీవితంలో కూడా ప్రొద్దుగుకుపోతున్న అనుభవాలు, చీకడగల పరిస్థితుల్లోకి నేను వెళ్ళిపోతున్న దాఖలాలు ఉన్నాయి, కానీ నా సమస్యను నేను ఎలా గెలవాలో నాకు అర్థం కావట్లేదయ్యా. ఈ రాత్రి నేను నీ దగ్గరకు వస్తున్నాను, నాకు నీ కృప కావాలి. కళ్ళు మూయండి, నువ్వు దేవునితో మాట్లాడు, దేవుని వైపు చూడు. నా వైపు చూస్తే ఏం రాదు నీకు, ఆయన వైపు చేతులెత్తు, ఆయనతో మాట్లాడు. ప్రభువా నా సమస్యను నేను ఎలా గెలవాలి తల్లి. ఓ తండ్రి, రెబక కొడుకునికి ఆలోచన ఇచ్చింది కానీ సమస్య నుండి తప్పించలేకపోయింది. మన బిడ్డలకి సమస్య నుండి తప్పించుకునే పరిస్థితులు మనం కల్పించలేము, కానీ ఒక పని చేయొచ్చు, ప్రార్థనని ప్రాకారాలు కట్టొచ్చు, కన్నీరని కవచం నీ బిడ్డల కొరకు నువ్వు నిర్మించగలిగితే నీ బిడ్డలు కీడు నుండి తప్పించబడగలుగుతారు, ప్రమాదాల నుండి కాపాడగలుగుతారు. మీ ప్రార్థన చాలా గొప్పది. కనుక ఓ తల్లిగా ఓ తండ్రిగా నీ కుటుంబం కొరకు నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. అందరము చేతులు పైకెత్తుదామా, హృదయమంతటితో స్వరాలు వెత్తి, ఏసయ్యా ఈ రాత్రి నీ కృప కొరకు వేడుకుంటున్నాం, నీ కనికరము కొరకు నీ పాదాల దగ్గరకు వచ్చాం, మా పరిస్థితులు మాకు మేమగా మార్చుకోలేమయ్యా, మా మీద పెత్తనాలు చేర్చున్న ఏషావులను మేము గెలవలేం, మాలో నుండి ఏ శావులను బయటకు తీసివేయండి. చేయాలి, ప్రార్థన చేయాలి. మౌనంగా ఉన్నారు చాలా మంది, అలాగుండద్దు, హృదయాలు తెరవండి.
నోర్లు తెరిచి ప్రభుతో మాట్లాడండి. ఇప్పటిదాకా ప్రభు మాట్లాడితే విన్నారు కదా, మీరు మాట్లాడితే దేవుడు వినాలనుకుంటున్నాడు, దేవుడు మీ స్వరాలు వినాలనుకుంటున్నాడు, మీ కన్నిటినైనా తొడవాలనుకుంటున్నాడు, మీ పరిస్థితులలో గొప్ప మార్పు తేవాలనుకుంటున్నాడు. ఆయన అడుగు, అయ్యా నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు లేకుండా నా సమస్య నేను మార్చుకోలేను, అయ్యా అయ్యా నా ఒంటరి జీవితంలో నీ కృప నాకు విస్తారంగా ఉంచండి. హల్లెలూయా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఈ ఊపిరాగే వరకు అందరూ పాడదామా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానీతి కర్త నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుతా. విశ్వానీతి కర్త నీవే నా గమ్యము, నీ మాటలు ఓ నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడు అందుకే
చేతులు అలాగే పరమ తండ్రి వైపు ఎత్తండి. ఆకాశమందున దేవుని తండ్రి చేతులు అలా పైకెత్తండి. ఈ మాట నాతో చెబుదామా, రాజా నీ సన్నిధిలోనే నేనుంటానయ్యా, మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా, ఒంటరి పోరు నన్ను విసిగించిన ఈ మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, చెప్పని మాట, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏ. చేతులు పైకెత్తుదామా, నేనుండలేనయ్యా, చెప్పండి అందరు కలిసి, నేను బిగ్గరగా ఆయన మీద ఆధారపడుతూ, ఓ నీవే లేకుండా నీతోడే లేకుండా, మరొకసారి చేతులు పైకెత్తుదామా, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును నా బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే అయ్యా నీవే రాకపోతే నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా. చెప్పొచ్చు కదా, నీ తోడే లేకుండా నే హృదయమంతటితో చేతులు పళ్ళ పైకెత్తి, రాజా నీ సన్నిధిలో ఇప్పుడైనా ఓ తీర్మానంతో మనసారాధిస్తూ ప్రతికేస్తానయ్యా. బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునా మన మహిమపరచుదామా. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అయినటువంటి మా గొప్ప పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా నీ దాసుని నిలబెట్టుకుని దేవా, మరి నీ చక్కని పరిశుద్ధమైనటువంటి మాటలు ప్రభువా మీరు మాకు అందించినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, యాకోబు తండ్రి తన జీవితాన్ని మార్చుకున్నప్పుడు ఇశ్రాయేలుగా తండ్రి మరి పిలువబడ్డాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు దేవ. అయా ప్రొద్దుకూకిన తర్వాత చీకటిలోకి వెళ్ళిపోయినటువంటి వాడు నీ వెలుగులోనికి వచ్చి ఉన్నాడు దేవ. ఇదిగో తండ్రి, దైవజనులు మీరు బలపరిచి నీ దాసును నిలబెట్టుకుని ఈ రాత్రి ప్రభా సూటిగా రూడిగా మీరు మాతో మాట్లాడినందుకు ప్రభువా నీకు వందనాలు. ఇదిగో ప్రభా,
ఎవరైతే ప్రభా తమ యొక్క హృదయములలో పశ్చాత్తాపడుతూ ఉన్నారో, లోకములో ఉన్నటువంటి చీకటిని పాపమును తమ మనసులోంచి తొలగించుకుని రాత్రి ప్రభ ఎవరైతే పశ్చాత్తాపడుతున్నారో, నీ వెలుగు సంబంధమైనటువంటి నీ జీవ మార్గములో నడవాలని వాగ్దానము తీసుకుంటున్నారో వారిని ప్రత్యేక రీతిగా తండ్రి మీరు ఆశీర్వదించండి. లోకపు ఆశలు అనేకములు ఉన్నాయి ప్రభా, నీ దాసుని బలపరిచి అయా నీ దాసుని తండ్రి ఇక్కడ తీసుకుని వచ్చి నీ సన్నిధానములో నిలబెట్టి అద్భుతమైన రీతిగా ఆశ్చర్యకరమైన మాటలు పరసంబంధమైన మాటలు ప్రభా మీరు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా నీ వాక్యాన్ని విన్నాం, మేం బలపడాలి. లోకములో పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి ప్రభా, లోకములో ప్రభా అయా నీ వెలుగు తండ్రి ప్రకాశింప చేయమని నజరేయుడు నమ్మదగినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం.